తరువాయి భాగం పెండ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేయటం. వర్ధనమ్మ గారు వచ్చింది. స్వామయాజులు గారు వచ్చారా? మీ గురించే అనుకుంటున్నాను. పెళ్లి కొడుకుని చేయాలి, ఎన్నింటికి చేయమంటారు? చేసే విధానం ఏమిటి అని అడిగింది. ముందు పెళ్లి కొడుకుని చేయాలి, పెళ్లి కొడుకుని చేసిన తరువాత పెళ్లి కూతురుని చేయాలి. మీరు ఎన్నింటికి చేస్తారో ముందు వాళ్ళకి చెప్పండి అన్నాడు. మేము అన్నీ సిద్ధం చేసుకునేసరికి 10 అవుతున్నది అన్నది. ఖచ్చితంగా 10 చేయాలి, ఆలస్యం అవ్వకూడదు అని కుటుంబయ్య గారిని ఆడపెళ్లి వారికి ఫోన్ చేయమన్నాడు సోమయాజులు గారు. కుటుంబయ్య గారు వెంకట్రావు గారికి ఫోన్ చేశాడు. అయ్యా, మా వరుణ్ణి 10 పెళ్లి కొడుకుని చేస్తున్నాం. మీరు భారతిని 10 తరువాత పెళ్లి కూతురుని చేయండి అని చెప్పాడు. ఆయన సరేనన్నాడు. కుటుంబయ్య గారింట్లో ఉదయాన్నే హాడావిడి మొదలైంది. 6 అందరూ లేచారు. కాఫీలు ప్రారంభం. ఈరోజు వరుణ్ణి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. చుట్టుపక్కల 35 పేరంటానికి రమ్మనమని వర్ధనమ్మ గారు నిన్ననే పిలిచింది. పెళ్లి కోసం ఇంట్లో ముఖ్యమైన బంధువులు అందరూ వచ్చి ఉన్నారు. శనగలు నానబోసింది, కమలాఫలములు తెప్పించింది. 7 రాజశేఖర్, సువర్చల, వరుణ్, వెంకటలను పీటలపై కూర్చోబెట్టి మగవారి నుదుటన కుంకుమతో నిలువబొట్టు పెట్టింది. ఒక ఇత్తడి పళ్ళెంలో కర్పూరం వేసి హారతి ఇచ్చింది. తర్వాత వారి మాడున చమురు పెట్టి అత్త కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా నిండు 100 జీవించండి అని అక్షంతలు వేసి ఆశీర్వదించింది. తరువాత కుటుంబయ్య గారు వచ్చి వారికి మాడు మీద నూనె పెట్టి అక్షింతలు వేశారు. అలా అందరూ వారికంటే పెద్దవారైతే అక్షింతలు వేశారు. ఆ తరువాత వారు 4 లేచి స్నానానికి వెళ్లారు. అందరూ అభ్యంగన స్నానం ఆచరించారు. తరువాత శుభ్రమైన వస్త్రములు కట్టుకుని వచ్చారు. మంగళ వాయిద్యాలు వాయించటం ప్రారంభించారు. 9:30 వరుణ్, వెంకటలు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన 2 కుర్చీలలో కూర్చున్నారు. వారిద్దరికి కుటుంబయ్య, వర్ధనమ్మ దంపతులు నూతన వస్త్రములు పెట్టి ఆశీర్వదించారు. వారిద్దరూ వర్ధనమ్మ కుటుంబీయులకు నమస్కరించి లేచి వెళ్లి ఆ నూతన వస్త్రములు ధరించి వచ్చి మళ్లీ కూర్చున్నారు. వరుణ్ మేనత్త సుచిత్ర పసుపు కలిపిన గిన్నె తెచ్చింది. పెళ్లి కొడుకుకి, తోడ పెళ్లి కొడుకుకి కాళ్లకు పసుపు రాసింది. పసుపు సున్నం కలిపి తయారు చేసిన పారాణి వారి కాళ్ళకు పెట్టింది. సువర్చల తిలకము తెచ్చి పెళ్లి కొడుకుకి, తోడ పెళ్లి కొడుకుకి కళ్యాణ తిలకం దిద్దింది. కుడిబొగ్గున కాటుకతో చుక్క పెట్టింది. మచ్చవేలితో కొబ్బరి నూనె ఒక చుక్క వారి మాడున పెట్టింది. వరుణ్ బాబాయి భార్య రుమ పిన్ని వచ్చి పిల్లలిద్దరికి కళ్ళకు కాటుక పెట్టింది. సువర్చల, వర్ధనమ్మ, సుచిత్ర, సువర్చల తల్లి కళావతి గారు, మరికొందరు 35 వెండి పళ్ళెంలో ఉంచిన వెండి కుందిలో దీపారాధన చేసి ఆ దీపం వెలుగును చేతులతో అద్ది పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకులకు హారతి ఇచ్చారు. ఆ మంగళహారతి పాటలు పాడారు. ముందు వర్ధనమ్మ, తర్వాత సువర్చల, ఆ తర్వాత ఒక్కొక్కరు అక్షింతలు వేశారు. పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకునకు, ఆ తరువాత మగవారు అందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వరుణ్ తాత మామలకు, తర్వాత తాత అమ్మమ్మలకు, ఆ తర్వాత అమ్మానాన్నలకు కాళ్లకు నమస్కారం చేసి దీవెనలు అందుకున్నాడు. మెల్లిగా పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం పూర్తయింది. వర్ధనమ్మ గారి ప్రక్కింటావిడ వర్ధనమ్మ గారితో పెళ్లి కొడుకును చేయటం అయినట్లేనా అండి అన్నది. ఆ అయిందమ్మా అన్నది. మా రాయలసీమలో చాలా వేరుగా ఉంటున్నది అన్నది ఆమె. అలాగా మీరు ఎట్లా చేస్తారు అని అడిగింది వర్ధనమ్మ. ముందుగా మా కులదైవాన్ని అర్చించుకుంటాం, తోడు నీళ్ల కార్యక్రమం చేసుకుంటాం. తోడు నీళ్లు అంటే ఏమిటండి అన్నది వర్ధనమ్మ. ఆమె 5 అంటే 5 వసంతం కలిపి మంత్రాలతో శుద్ధి చేస్తారు. ఆ కలశములలోని వసంతమును పెండ్లి కొడుకును, వారి తల్లిని పీటలపై కూర్చోబెట్టి వారి శిరస్సుపై సువర్ణమును పెట్టి లేదా సువర్ణము మీదుగా ఆ వసంతమును మార్జన చేస్తారు. దీనినే సువర్ణోదక స్నానం అంటారు. కన్నడ దేశస్థులు కూడా దీనిని మన్నీరు అని ఆచరిస్తూ ఉంటారు అని చెప్పింది. పుట్టింటి వాళ్ళు తల్లి కొడుకులకు బట్టలు పెడతారు. ఈ కార్యక్రమం అంతా
ఆడవాళ్లే నిర్వహిస్తారు, మగవాళ్ల ప్రమేయం ఉండదు అని ఆమె చెప్పింది. ఏమిటో, పేరుకి అందరం తెలుగు వాళ్ళమే కానీ ఆచారాలు వేరువేరుగా ఉన్నాయి అనుకుంటూ వర్ధనమ్మ గారు లేచి వరుణ దగ్గరికి వెళ్ళింది. వర్ధనమ్మ గారు మనుమణితో, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దు, పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఊరి పొలిమేరలు దాటకూడదు అని నియమం ఉన్నది. బ్యారేజ్ దాటి సీతానగరం వెళ్ళినా ఊరు దాటినట్లే, చీకటి పడిన తర్వాత అస్సలు బయటకు వెళ్లకు నాన్న అని చెప్పింది. అలాగే మా అమ్మ, ఇక్కడ ఏమి పని ఉన్నది, ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని బుద్ధిగా చెప్పాడు. మా నాయనే అంటూ ఆవిడ తన పనిలోకి వెళ్ళింది. మధ్యాహ్నం భోజనాల సమయమైంది. అందరూ భోజనానికి లేచారు. వరుణ్ భారతికి ఫోన్ చేశాడు, ఆమె తీయలేదు. వాళ్ళ ఫంక్షన్ ఇంకా అవ్వలేదని తలచాడు. బంధువులు వచ్చి పలకరించడంతో వారితో పైకి వెళ్ళాడు. సాతులూరులో బాజా భజంత్రియులు ఉదయాన్నే మృగే శ్రీరామ్ సీతాదేవి భారతి గోమతులను 4 కుర్చీలు వేసి తూర్పుముఖంగా కూర్చోబెట్టారు. అనసూయమ్మ గారు కొడుకు నుదుటన కుంకుమతో నిలువు బొట్టు పెట్టింది. కోడలకి మనుమరండ్రకు బొట్లు పెట్టింది. ఇత్తడి పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించి 4 హారతి ఇచ్చింది. అక్షంతలు వేసి దీవించింది. కొబ్బరి నూనె తీసుకుని ముందుగా శ్రీరామ్ మాడున పెట్టింది. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నిండు 100 జీవించు తండ్రి అంటూ ఆశీర్వదించింది. తరువాత సీతాదేవికి, పెళ్లి కూతురికి, తోడ పెళ్లి కూతురికి మాడున చమురు పెట్టి నిండు 100 చల్లగా ఉండమని దీవించి అక్షింతలు వేసింది. వెంటనే వెంకట్రావు గారు వచ్చి అక్షింతలు వేసి 4 తల మీద నూనె 3 రాసి దీవించాడు. తరువాత అక్కడ ఉన్న పెద్దవాళ్ళు వచ్చి దీవించారు. వారు 4 లేచి అభ్యంగన స్నానాలకు వెళ్లారు. స్నానాలు ముగించుకుని శ్రీరామ్ సీతాదేవులు వచ్చారు. 10 దాటింది. అమ్మా, ఇక మనం కూడా భారతిని పెళ్లి కూతురిని చేయవచ్చు కదా, ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోనా అన్నాడు. మంచిదే, కనుక్కోమన్నది. శ్రీరామ్ రాజశేఖర్కి ఫోన్ చేశాడు. బావగారు, పెళ్లి కొడుకుని చేయటం పూర్తి అయింది అనుకుంటాను అని అడిగాడు. ఆ, ఇప్పుడే అయిందండి, నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అని ఆయన బదులిచ్చాడు. ఓకేనండి, మేము కార్యక్రమం మొదలు పెడతాం అని ఫోన్ పెట్టేశాడు. భారతి, గోమతి తలంటు స్నానం పూర్తి చేసుకుని కొత్త డ్రెస్సులు వేసుకుని వచ్చారు. వారిరువురిని కూర్చోబెట్టి అనసూయమ్మ, ఆమె కూతురు మైథిలి, పెద్ద కోడలు సుమ, చిన్న కోడలు పావని వచ్చి భారతికి పట్టుచీర, గోమతికి డ్రెస్సు బొట్టు పెట్టి ఇచ్చారు. వారిద్దరూ లేచి వెళ్లారు. భారతి వెంట మైథిలి, సుమ వెళ్లారు. భారతికి చీర కట్టుకోవటంలో సాయపడ్డారు. భారతి తనకు చీర కట్టుకోవటం వచ్చు అత్తయ్య అని చెప్పింది. సుమ, అదే, ఎంత బాగా కట్టుకుంటావో అని చూడటానికి వచ్చావనుకో అన్నది. సుమ భారతితో, నీకు రాదని కాదమ్మా, పెళ్లి కూతురుని ఏ పనికి ఒక్కదానిని వదిలిపెట్టకూడదు. పెళ్లి కూతురు చిన్న చిన్న సహాయాలకు వెతుక్కోకూడదు. ఇంట్లో అన్ని పనులు నీకు నీవే నిర్వహించుకున్నా పెళ్లి అనగానే అన్ని పనులకు అందరూ వచ్చి నిలబడతారు. నువ్వు ఈ పెళ్లి అయ్యేదాకా VVIPV మా అందరికీ నీకు సేవలు చేయటమే ఆనందం అన్నది. అయితే ఆ తర్వాత నన్ను పట్టించుకోరన్నమాట అని భారత్ అనగానే 3 నవ్వుకున్నారు. భారత్ పట్టు చీర కట్టుకుని వచ్చింది. గోమతి కొత్త పట్టు పరికిణి, ఓని జాకెట్ వేసుకొచ్చింది. ఇద్దరిని తూర్పుముఖంగా కుర్చీల్లో కూర్చోబెట్టారు. పావని చకచక భారతికి జడవేసింది. గోమతికి సువర్చలు జడవేసింది. ఏరత్ మైథిలి పసుపు కలిపిన గిన్నె తెచ్చింది. భారతి, అత్త, అంత గిన్నె నాకే రాస్తావా ఏమిటి అన్నది. మైథిలి, నీ చిన్ని పాదాలకు అంత అక్కర్లేదులే, భయపడకు అని పెళ్లి కూతురికి, తోడ పెళ్లి కూతురికి కాళ్ళకి పసుపు రాసింది. సున్నము పసుపు కలిపి తయారు చేసిన పారాన్ని ఇద్దరి కాళ్లకు పెట్టి లేచింది. సుమ భారతికి కళ్యాణ తిలకం దిద్దింది. తర్వాత గోమతికి కూడా కళ్యాణ తిలకం దిద్దింది. పావని ఇద్దరి కళ్లకు కాటుకు దిద్దింది. వారిద్దరికి ఎడమ బుగ్గ పైన కాటుకుతో దిష్టి చుక్క బొట్టు పెట్టింది. చేమంతులతో కట్టిన మాలను భారతి జడకు మెలివేసి పూల జడవలే మైథిలి అలంకరించింది. వెండి పళ్ళెములో 2 వెండి కుందులు పెట్టి వాటిలో ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేశారు. భారతికి, గోమతికి ఆ దీపకాంతిని చేతులతో హారతి అద్ది అనసూయమ్మ గారు ముందు భారతి కళ్లకు 3 అద్దింది.
తర్వాత గోమతి కళ్లకు అద్దింది. ముత్తైదులు చక్కని మంగళహారతులు పాడారు. మరల అనసూయమ్మ గారు పిల్లలకు హారతిని కళ్ళకద్దింది. తరువాత సీతాదేవి, సుమా, మైథిలి ఒకరి తర్వాత ఒకరు వచ్చి మంగళహారతి పెళ్లికూతురుకు, తోడ పెళ్లికూతురుకు ఇచ్చారు. అక్కడే ఉన్న శ్రీరామ్ని మైథిలి పిలిపించింది. అన్నయ్య, ఆడపడుచుకు మంగళహారతి కట్నం పెట్టాలి పళ్ళెంలో అన్నది. శ్రీరామ్, అట్లాగేనమ్మా, సిద్ధంగా ఉన్నాను అని తాంబూలంలో 5,116 రూపాయలను పెట్టి పళ్ళెంలో పెట్టాడు. తెలంగాణ ప్రాంతం వారు పెళ్లి కూతురు చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. వారు కొట్నం పెడతారు. ముందుగా వధువు చేత గణపతి పూజ చేయిస్తారు. తర్వాత 2 తిరగళ్ళు, 2 రోళ్ళు, 2 రోకళ్ళు తెప్పించి వాటికి తోరములు కడతారు. వాటిపై గౌరీదేవి రూపును పెట్టి వధువు చేత గౌరీదేవి పూజ చేయిస్తారు. దీనినే ఉలూకల పూజ అంటారు. ఆడపడుచులు, ముత్తైదులు 2 రోళ్ళల్లో పశువు కొమ్ములు వేసి దంచుతారు. 2 తిరగళ్ళలో పెసలు పిండి విసురుతారు. పెళ్లి కుమార్తెకు మంగళహారతి ఇస్తారు. విసిరిన పెసర పిండి పసుపు కలిపి ముద్ద చేసి నలుగు పెడతారు. సాకలి వచ్చి మైలగోళ్ళు అని చెప్పి చేతులకు కాళ్లకు గోళ్లు తీస్తుంది. ఆమెకు చేట నిండా బియ్యం దక్షిణ ఇచ్చి పంపుతారు. పెళ్లి కూతురుకు మంగళ స్నానాలు చేయిస్తారు. కాళ్లకు పారాణి పెడతారు. అలంకరణ చేస్తారు. అమ్మాయి కొత్త చీర ధరించి వచ్చిన తరువాత బ్రహ్మగారు పుణ్యహవచనం చేస్తారు. వధువు తల్లిదండ్రులు వధువును కూర్చోబెట్టి కులదేవతారాధన చేస్తారు. శాస్త్రానికి వడియాలు, అప్పడాలు చేసి తెస్తారు. 2 కుండలు తెచ్చి ఉత్తరం వైపు గోడ దగ్గర ఉంచి నీరు పోసి వాటికి కంకణాలు కట్టి నూతన వస్త్రంతో కప్పి వేస్తారు. ఆ గోడకు చెట్టు కొమ్మను తెచ్చి వాస్తు కడతారు. నాందీ కులదేవత ఆరాధన చేస్తారు. మూకుళ్ళల్లో అప్పడాలు, వడియాలు అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఇంటి ఆడపడుచులు వచ్చి వధువుకు, ఆమె తల్లిదండ్రులకు 2 రోకళ్ళను 2 చేతులతో పట్టుకుని ఎడమ చేతిలోని రోకలి పైకి, కుడి చేతిలోని రోకలి క్రిందకు వారి మువ్వురి శిరస్సులపై వచ్చినట్లుగా పట్టుకుని మంగళహారతి ఇస్తారు. పెళ్లి కొడుకు విషయంలోనూ కార్యక్రమం అంతా ఇదే విధంగా చేస్తారు. కానీ క్షురకుని పిలిచి వరునికి క్షురకర్మ చేయిస్తారు. గూళ్ళు తీయిస్తారు. ఆధునిక కాలంలో 3 కత్తెరలు వేస్తున్నారు. వరుడు వాని తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఆడపడుచులు మంగళహారతి ఇస్తారు. హారతి గోమతిల అందరు ఇంట్లో ఉన్న చిన్న సైజు రోలు రోకలి తెచ్చారు. ఆ రోలు రోకలికి పసుపు రాశారు, బొట్లు పెట్టారు. పసుపు కొమ్ములు తెచ్చి ఆ రోకలిలో వేశారు. సీతాదేవి, సుమ, అనసూయమ్మ ఊరిలోని పెద్ద ముత్తైదులు వచ్చి ఆ రోకల్ని పట్టుకుని పశువు కొమ్ములు దంచారు. తర్వాత అక్కడ ఉన్న ముత్తైదులు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ పశువు కొమ్ములు దంచారు. శ్రీరామ్, పిన్ని లక్ష్మి, వదిన సుమ, సీతాదేవి, వదిన సుధ, అక్క రుక్మిణి మంగళహారతి పాడారు. తరువాత పెళ్లి కూతురు చేయు సందర్భంలో ఆచారం ప్రకారం పెళ్లి కూతురుకు కుడి చేతికి 13 మట్టి గాజులు, ఎడమ చేతికి 11 మట్టి గాజులు తొడిగారు. సుమ, మైథిలి, పావని అక్కడికి వచ్చిన ముత్తైదులకు అందరికీ కాళ్లకు పసుపు రాశారు, బొట్లు పెట్టారు, గంధంతో అలంకరించారు. అనసూయమ్మ వచ్చిన ప్రతి ముత్తైదుకి సీతాదేవి చేత చీర జాకెట్టు పెట్టించింది. వచ్చిన వారందరికీ పళ్ళెంలో నానబెట్టిన శనగలు వాయను ఇచ్చారు. కమలాఫలములు తాంబూలంలో పెట్టి అందరికీ తాంబూలం ఇచ్చారు. ముత్తైదులు అందరూ మనస్ఫూర్తిగా భారతిని నిండు 100 ఏళ్ళు సౌభాగ్యవతిగా వర్ధిల్లమని దీవించారు. పేరంటం ముగిసింది. పెళ్లి కూతురుని చేసే ప్రక్రియ పూర్తి అయింది. అనసూయమ్మ ముత్తైదులందరినీ ఇంటికి వెళ్ళి త్వరగా వచ్చేయమన్నది. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, మీరు రాగానే మొదలు పెడదాం, ఆలస్యం చేయకండి అని నవ్వుతూ వారిని సాగనంపింది. అనసూయమ్మ గారి బంధువు ఒక ఆమె అనంతపురంలో ఉంటున్నది. ఆవిడ అనసూయమ్మ గారితో, అక్క, అనంతపురంలో కొంచెం వేరుగా చేస్తారన్నది. ఎలా చేస్తారు అన్నది అనసూయమ్మ గారు. తోడు నీళ్లు అనే కార్యక్రమం చేస్తారు. 5 కలశాలలో వసంతం కలిపి పెళ్లి కూతురిని, ఆమె తల్లిని కూర్చోబెట్టి ఒక ఉంగరమో గొలుసో తీసుకుని ఆ బంగారం మీద నుండి ఆ వసంతమును చల్లుతారు. తర్వాత పెళ్లి కూతురికి, ఆమె తల్లికి పుట్టింటి వారు బట్టలు పెడతారు. ఇది అక్కడ ఆచారం అని చెప్పింది. మా పెళ్ళే బంగారం, మళ్ళీ ఆ బంగారంతో స్నానం ఎందుకులే అని నవ్వి అనసూయమ్మ లోపలికి వెళ్ళింది. వెంకటరావు గారు వచ్చి మనమురారి నిద్రకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు.
శ్రీరామ్, శ్రీకాంత్, శ్రీధర్ అలా మగవారంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు చెబుతూ దీవెనలు అందించి అక్షింతలు వేశారు. 10 నిమిషాలలో భోజనాల ఏర్పాటు చేద్దాం, కాసేపు విశ్రాంతి తీసుకోమని భారతికి చెప్పింది. సీతాదేవి భారతి చేత మామగారికి, అత్తగారికి పాదాభివందనం చేయించింది. అనసూయమ్మ, శ్రీరామ్, సీతాదేవులకు, అక్కడే ఉన్న శ్రీకాంత్ సుమలకు కూడా పాదాభివందనం చేయించింది. తరువాత పెద్దవాళ్ళందరికీ భారతి నమస్కారాలు చేసి ఆ రోజు కార్యక్రమం దివ్యంగా పూర్తి చేసింది. తన గదిలోకి వెళ్లి భారతి బ్యాగ్ ఓపెన్ చేసి సెలవు తీసింది. వరుణ్ 2 మార్లు మిసురు కాల్సున్నాయి. వెంటనే వరుణ్కి ఫోన్ చేసింది. అబ్బా, ఇప్పటికి గుర్తు వచ్చానన్నమాట అన్నాడు. నూను, జస్ట్ ఇప్పుడే పూర్తి అయింది. సెల్ బ్యాగ్లో పెట్టాను, ఇప్పుడే చూసి చేశాను. సారీ అన్నది. నో సారీలు, జోగ్గా అన్నాను. నేను ఇంకా పూర్తి అయి ఉండదు అని అనుకున్నాను. ఎలా జరిగింది అని అడిగాడు. చాలా బాగా జరిగింది, పెద్ద పేరంటం జరిగింది అన్నది. మరి మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు అన్నాడు. అంతా హడావుడిగా ఉంది, సాయంత్రం చేస్తాను అంది. ఓకే డియర్ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. భారతి చుట్టూ చుట్టాలు చేరాడు. తరువాయి భాగం స్నాతకం. స్నాతకం రోజు రాజశేఖర్ గారి ఇల్లు సందడిగా ఉంది. బంధువులందరూ వచ్చారు. ఉదయం 5 గంటలకే హడావుడి మొదలైంది. పనివాళ్ళు వెళ్ళి 50 పాల ప్యాకెట్లు తెచ్చారు. వంటవాళ్ళు కొన్ని పెరుగు తోడుపెట్టారు. చక్కని డికాషన్ తీశారు, పాలు కాచారు, ఇక కాఫీలు మొదలు. వర్ధనమ్మ గారు వచ్చిన వాళ్లల్లో పెద్ద ముత్తయిదువుల చేత రాజశేఖర్, సువర్చల, వరుణ్ణి, వెంకట్ని తూర్పు ముఖంగా కుర్చీలో కూర్చోబెట్టి నుదుటన పెద్ద కుంకుమ బొట్టు నిలువుగా పెట్టారు. అందరూ అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అంటూ మాడు మీద చమురు పెట్టి ఆశీర్వదించారు. హారతి ఇచ్చి అక్షింతలు వేశారు. ఆ తరువాత కుటుంబయ్య గారు, రాజశేఖర్, మిగిలిన పెద్దలు అందరూ వచ్చి అక్షింతలు వేశారు. ఆ తర్వాత పెళ్లి కొడుకుని, తోడ పెళ్లి కొడుకుని తీసుకువెళ్లి నలుగు పెట్టి అభ్యంగన స్నానాలు చేయించారు. సువర్చల పిల్లలిద్దరికి టర్కీ టవల్స్ అందించి త్వరగా తుడుచుకు రమ్మనమంది. వరుణ్, వెంకట్లు త్వరగా మంగళ స్నానం ముగించుకుని వచ్చారు. వరుణ్ణి పట్టుబట్ట కట్టుకోమని ఇచ్చారు. మరి నాకు రాదు ఎట్లా అని కంగారు పడుతున్నాడు. అందరూ ప్యాంట్ షర్ట్స్ వాళ్ళేనా? సోమయాజులు గారు వచ్చి వరుణ్కి పట్టుబట్టలు కట్టాడు. వెంకట్ కుర్తా పైజమా వేసుకున్నాడు. వాళ్ళ మేనత్త సుచిత్ర పసుపు గిన్నె, పారాణి గిన్నె తెచ్చింది. మేనల్లుడు ఇద్దరి కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టింది. వర్ధనమ్మ గారు మెడలో పలకసర్ల గొలుసు తీసి వరుణ్ మెడలో వేసింది. సువర్చల తన మెడలోని పగడాల గొలుసు వరుణ్కి వేసింది. రాజశేఖర్, సువర్చల దంపతులు అభ్యంగన స్నానాలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు ధరించి స్నాతకానికి సిద్ధమయ్యారు. మేళ తాళాలతో పెళ్లివారు మెడ మీదకు వెళ్లారు. సోమయాజులు గారు తాంబూరములో ఒక పళ్ళెంలో సిద్ధం చేయించారు. అయ్యా, రాజశేఖర్ గారు, మీ పెద్దవాళ్ళకి ముందు బట్టలు పెట్టి పీటల మీద కూర్చోవాలి, అది ఆచారం అని చెప్పాడు. ముందు అమ్మా నాన్నలకు అని కుటుంబయ్య వర్ధనమ్మ గారులకు బట్టలు పెట్టారు. వారి పాదాలకు నమస్కరించారు. కుటుంబయ్య వర్ధనమ్మలు కొడుకుని, కోడలిని దీవించారు. తరువాత రాజశేఖర్ మామగారు, అత్తగారు, సత్యమూర్తి గారు, కళావతి గారు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. వారిద్దరికి బట్టలు పెట్టి పాదాలకు నమస్కారం చేశారు. సత్యమూర్తి, కళావతి గారు అక్షంతలు. రాజశేఖర్ దంపతుల శిరస్సుపై ఉంచి నిండు నూరేళ్లు సుఖంగా ఉండమని దీవించారు. మేడ మీద తూర్పు ముఖంగా మధ్య భాగంలో ఇటుకరాళ్లు పేర్చి హోమకుండాన్ని ఏర్పాటు చేశారు. పసుపు రాసి ముగ్గులు వేసి అలంకరించారు. దానికి ముందు 3 పీటలు వేసి ఆ పీటలపై నూతన అంగ వస్త్రాలను పరిచారు. పైన చక్కని పందిరి వేశారు. 4 పక్కల మామిడి తోరణాలు కట్టారు. కింద చక్కని జంపకానాలు పరిచారు. చుట్టూరా కుర్చీలు వేశారు. సోమయాజులు గారు, రాజశేఖర్, సువర్చల, వరుణులకు ముగ్గురికి తాంబూలాలు చేతిలో పెట్టారు. ఆ తాంబూలాల్లో 2 వేసి అరటి పండ్లు పెట్టారు. ఆయన వేదమంత్రాలు చదువుతుండగా కుడికాలు పైన పెట్టి పీటల మీద కూర్చోమన్నారు. వారు అలాగే చేశారు. సోమయాజులు గారు కార్యక్రమం ప్రారంభించారు. స్నాతక వ్రతారంభం జరిగింది.
ముందుగా వినాయక పూజ రాజశేఖర్ దంపతుల చేత చేయించారు. తరువాత పుణ్యాహవాచన చేశారు. వరుణ చేత పరిషత్ ప్రాయశ్చిత్తం చేయించారు. ఉపనయనం నుండి స్నాతకం వరకు గల బ్రహ్మచర్య వ్రత లోప పరిహారం కోసం సభవారిని కోరుతూ చేసే ప్రాయశ్చిత్తం. తర్వాత పుచ్చత్రయం అనగా స్వర్ణము, ఆద్యము, ధాన్యములు, దానములు ఇప్పించారు. శరీర శుద్ధి కోసం స్వర్ణము, స్వర్ణము దానమిచ్చుట వలన పాపము నాశనమవుతుంది. ఆద్యము దానమిచ్చుట వలన దేవతలకు ఆహారం అందించినట్లవుతుంది. ధాన్యములు ఇహలోకంలో ఆహారానికి ముఖ్యమైనవి ధాన్యములు. అందుచేత ఈ మూడు దానాలు ఈ సందర్భంలో ఇవ్వటం జరుగుతుంది. ఆ తరువాత అగ్నిని జ్వలింపచేసి ప్రాహిత్రయోదశ హోమములు, బ్రహ్మచర్య వ్రతలోప పరిహారం కోసం చేసే ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. తరువాత అగ్ని కార్యం జరిపారు. సోమయాజులు గారు, రాజశేఖర దంపతులు వరుడు చేత స్నాతక వ్రత సంకల్పం చేయించారు. ఆ తరువాత రక్షాబంధన ధారణ. బ్రహ్మగారు రాజశేఖర్ గారికి, రాజశేఖర్ సువర్చులకి, బ్రహ్మగారు వరుణికి తోరణములు కట్టడం జరిగింది. హోమగుండం నుండి మరొక్కసారి అగ్నిని ప్రజ్వలించి హోమ ప్రతిష్టాపన చేయటం జరిగింది. సాతులూరు నుండి ఉదయం 6 గంటలకే రమణారావు, లక్ష్మి, భరత్, అర్జునులు విజయవాడ బయలుదేరారు. వారి వెంట వారి శుభలేఖలు కూడా కొన్ని తీసుకున్నారు. రాజశేఖర్ సువర్చల దంపతులకి, వరుణికి కట్నాలు తీసుకున్నారు. కాశీయాత్రలో వరుణికి పెట్టవలసిన సూటు తీసుకున్నారు, గొడుగు కొన్నారు. ముందు కాశీయాత్రలో వరుణికి సూటు పెట్టండి, తర్వాత ఆఖరిలో కట్నాలు చదివించేటప్పుడు వారు ముగ్గురికి కట్నాలు చదివించమని వెంకట్రావు గారు, అనసూయ గారు, రమణారావు దంపతులకి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారు. పండువాకుకొచ్చిన 25 అరటిపండ్లు కవర్లో పెట్టి పంపారు. వారు బయలుదేరి విజయవాడ చేరేసరికి 9 గంటలైంది. నేరుగా పెళ్లి వారింటికి వెళ్ళారు. క్రింద చంద్రశేఖర్ వారిని చూశాడు. గబగబా వెళ్లి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళాడు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు అందించాడు. వారికి క్రింద హాల్లో కూర్చోబెట్టి పలహారములు అందించారు. ఇడ్లీ వడ, కారపొడి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ సాంబార్ ప్లేట్లలో పెట్టి వారు నలుగురికి పెట్టారు. తర్వాత కాఫీలు ఇచ్చారు. ఇంతలో కుటుంబయ్య గారు, వర్తనమ్మ గారు వచ్చి పలకరించారు. చంద్రశేఖర్ దగ్గరుండి వారిని మేడ మీదకు తీసుకువెళ్ళారు. రాజశేఖర్ సువర్చుల ఆడపిల్లి వారిని నవ్వుతూ సైగలు చేసి చేతితో కూర్చోమని సైగలు చేశారు. కార్యక్రమం జరుగుతోంది. 2 ప్రమిదలలో ఒక దానిలో వేడి నీళ్లు, మరొక దానిలో చన్నీళ్లు, ఒక కత్తెర ఉంచారు. తండ్రి రాజశేఖర్ చేత వరుణులకు తల కుడి భాగంలో ఒక కత్తెర, ఎడమ భాగంలో ఒక కత్తెర, వెనుక భాగంలో ఒక కత్తెర, శిఖ దగ్గర ఒక కత్తెర, 3 ప్రాంతంలో ఒక కత్తెర, కొద్ది కొద్దిగా వెంట్రుకలను కత్తిరింపజేశారు. వైజాగ్ ప్రాంతం వారు ముందుగా వరుణికి క్షురకునితో 4 కత్తెరలు వేయిస్తారు. కాళ్లకు గోళ్లు తీయించుతారు. తర్వాత స్నానం చేయించుతారు. మరణ తండ్రి కూడా వరుణికి వెంట్రుకలు ఉత్తరించటం ఆచారం. తర్వాత మంత్రపూర్వకమైన స్నానం చేయించారు. వరుణికి శుద్ధి అయిన తర్వాత ఒంటికి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించారు. ఆసాదన అంటే అలంకరణ. కాళ్లకు పారాణి, కంటికి కాటుక, నుదుటిన తిలక, బుగ్గన చుక్క, మేనత్త బంధువులు పెట్టారు. సువర్చల వరుణ్ మెడలో పగడాల దండ వేసింది. వర్ధనమ్మ గారు వేసిన పలకసర్లు గురుసు ఉన్నాయి. 2 అరచేతులు వెనక వైపు కంఠానికి గంధం పూశారు. పాముకొళ్ళు, గొడుగు, కర్ర తెచ్చారు. చెవులకు ఆభరణములు మణులతో చేసిన చెవి ఆభరణములు లేకపోయినట్లయితే దర్భలతో ఆభరణములు చేసి పెట్టాలి. బ్రహ్మగారు వరుణికి 2 చెవులకు దర్భలతో ఆభరణములు చేసి చెవులకు తగిలించారు. ఆంజనం అంటే కళ్ళకు కాటుక. భాషికములు, గోదావరి జిల్లా వాళ్ళు పూలమాల కడతారు. భాషికాలు వధూవరుల కోసం చెరి ఒకటి ఉంటాయి. ఆ 2 స్నాతకంలో వరుణి నుదుట కట్టాలి. బ్రహ్మగారు ఆ 2 భాషికాలను వరుణి నుదుటను కట్టారు. భాషికములలో ఒకటి చేసి గౌరీ పూజ సమయంలో వధువుకు పంపి కట్టిస్తారు. వరుణి చేత జయాది హోమాలు చేయించారు. హోమాలు పూర్తి అయిన పిమ్మట వరుణి చేతికి గొడుగు కర్ర ఇచ్చారు. అద్దం చూపించారు.
బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు విద్యార్థి అర్థం చూసుకునకూడదు, అందచందాలకు పొంగిపోకూడదు, మనస్సు చదువు తప్ప వేరు విషయాలకు ఆలోచించకూడదు, ఆసక్తి కలగకూడదు అని అర్థమును బ్రహ్మచారులకు నిషేధించారు. వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి అర్థం చూసుకునేందుకు అనుమతి వచ్చింది. సౌందర్య రక్షణకు మార్గం సుగమమైనట్లయింది. బ్రహ్మగారు వరుణ్కి గొడుగును విప్పి ఇచ్చారు, చేతికి కర్ర ఇచ్చారు, పాముకోళ్ళు ఇచ్చారు. వరుణ్ పాముకోళ్ళు ధరించాడు. రాచన సంభాష్య అంటే నక్షత్ర దర్శనం అయ్యే వరకు మిత్రులతో సంభాషిస్తూ కాలక్షేపం చేస్తూ కాశీయాత్రకు నిరీక్షించాలి. కానీ ఈ రోజుల్లో అందరూ ఉదయాన్నే కాశీయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు వేదాధ్యయనంతో బ్రహ్మచర్య వ్రతం చేశాను, పై విద్యలకు కాశీకి వెడుతున్నాను, అనుజ్ఞ ఇవ్వమని గురువుని కోరాలి. వరుడు శాస్త్ర ప్రకారం కాశీయాత్రకు వెళ్లే ముందు తన గురువు అయిన తండ్రిని అనుమతి కోరాలి. బ్రహ్మగారు వరుణ్ణి తీసుకెళ్లి తండ్రి అనుమతి అడిగించారు. రాజశేఖర్ గారు మనస్ఫూర్తిగా అంగీకారం తెలియజేశారు. వరుణ్ తండ్రి వద్ద అనుమతి తీసుకుని వేదిక దిగి పాముకుళ్ళు ధరించి నడుస్తూ పైన గురువు చేతిలో దండం చేతికర్ర పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వచ్చాడు. చుట్టూరా బంధుజనం ఒకటే ఉత్సాహంగా గుమికూడి ఉన్నారు. బంధువులకు అందరికీ ఈ కాశీయాత్ర వేడుకను చూడటానికి ఆసక్తిగా ఉంటుంది, అందరికీ ఉత్సాహంగా ఉంది. శాస్త్రంలో పిల్లనిచ్చే మామగారు వచ్చి వరుణి పాదాలు కడిగి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను, కాశీయాత్ర విరమించుకోమని అర్థించాలని ఉన్నది. కానీ ఆచారం మన ప్రాంతంలో శాస్త్రాన్ని డామినేట్ చేయటం జరుగుతోంది. ప్రస్తుత లోకాచారం ప్రకారం బావమరిది వచ్చి పాదాలు కడిగి కాశీయాత్రను విరమించుకోమని అడగటం జరుగుతోంది. వైజాగ్ ప్రాంతం వాళ్ళు కాళ్ళు కడిగే సంప్రదాయం పాటించరు, తలపాగాలు పెట్టటమూ లేదు. ఆడపిల్లి వారి వైపు నుండి భరత్ అర్జునుడు వచ్చాడు, ఇద్దరూ కాళ్ళు కడుగుతామన్నారు. బ్రహ్మగారు పెద్దవాడు కడిగితే చాలు అన్నారు. లేదు, అన్ని బావగారికి మేము ఇద్దరం చేస్తామన్నారు, అధికస్య ఫలం అధికం అన్నారు. భేషుగ్గా అలాగే కానివ్వండి అన్నాడు. ముందుగా కాళ్ళు కడిగించారు. భరత్ అర్జునులు వరుణ్కి బొట్టు పెట్టారు, అరచేతులకు వెనుక వైపు ముంజేతులకు గంధం పూశారు, తల మీద పన్నీరు చల్లారు, మొత్తం శరీరానికి చక్కని సుగంధాలు వెదజల్లే స్ప్రే చల్లారు. తాము తెచ్చిన సూటు వరుణ చేతిలో పెట్టారు. బ్రహ్మగారు ఒక బెల్లం ఒక భరతకి ఇచ్చి బావగారి గడ్డమునకు తాకించి, బావగారు అలంకృతమైన మా అక్కను ఇచ్చి మీకు వివాహం చేస్తాము, మీరు మీ కాశీయాత్రను విరమించుకుని మా ఊరు దయచేయండి అని బ్రతిమిలాడండి అని చెప్పాడు. బ్రహ్మగారు చెప్పినట్టు భరత్ అర్జునుడు ఇద్దరు, బావగారు మా అక్క భారతిని మీకు ఇచ్చి వివాహం చేస్తాము, మీరు మీ కాశీయాత్రను విరమించుకోండి అని చక్కగా వినయంగా చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టారు. బ్రహ్మగారు వరుణ్కి గంధం ఇచ్చి బావమరుదుల చేతులకు వ్రాయమన్నారు. వరుణ్ గంధం భరత్ అర్జునుల అరచేతి వెనుక భాగాలకు రాశాడు, పన్నీరు చల్లాడు, వారికి బొట్టు పెట్టాడు, వారిద్దరికి రెండు ప్యాంట్ షర్ట్స్ బిట్స్ బహుకరించాడు. నేను నా కాశీయాత్రను విరమించుకుని మీ ఊరు వచ్చి మీ అక్కను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తున్నాను అన్నాడు. ఒక్కసారి పెద్దగా చప్పట్లు నవ్వులు. ఒక బంధువు వరుణ్తో, అదేమిట్రా వెంటనే ఒప్పేసుకున్నావు, కాసేపు బ్రతిమలాడని అన్నది. అందరూ నవ్వుకున్నారు. వరుణ్ తిరిగి వేదిక పైకి వచ్చాడు. బ్రహ్మగారు వరుణ్ చేత అగ్ని కార్యం పూర్తి చేయించాడు. ఇక ఔపోసనాగ్ని మొదలు. కట్నాలు చదివించే సమయం. ముందుగా అత్తగారు మామగారు వచ్చి అల్లునికి కూతురునికి మనుమనికి కట్నాలు చదివించాలి అని బ్రహ్మగారు చెప్పారు. కార్యక్రమం పూర్తయింది, కట్నాలు ప్రారంభమయ్యాయి. మొదట రాజశేఖర్ మామగారు సత్యమూర్తి అత్తగారు కళావతి లేచి నిలబడ్డారు. కళావతి గారు తమ దగ్గరలో బ్యాగుల లోపల నుండి వారి అల్లునికి కూతురికి బట్టలు తీసుకుని భర్త చేతిలో పెట్టింది. మరి ఒక కవర్లో వరుణ్కి జ్యువెలరీ బాక్స్ తెచ్చింది, అవి కాక ఒక రెడీమేడ్ ప్యాంట్ షర్ట్ తెచ్చింది. వారు ముందుకు వెళ్లి సోమయాజులు గారి చేతికి ఆ పట్టుబట్టలు అందించారు. సోమయాజులు గారు ఆ పట్టుబట్టలలో ఉత్తరీయాన్ని ఉత్తరించి రెండు కలిపి కుచ్చెళ్లు పోసి పసుపు పెట్టి సత్యమూర్తి గారికి ఇచ్చాడు. మీ మామగారు సత్యమూర్తి గారు మీ కుమారుని వివాహ సందర్భంగా అల్లుణ్ణి కూతుర్ని ఆశీర్వదించి ఇస్తున్న
పట్టుబట్టలు అని బ్రహ్మగారు చెప్పాడు. కళావతి గారు ఒక పళ్ళెంలో పట్టు చీర, రవిక, పండ్లు, పూలు పెట్టి, బొట్టు పెట్టి, సువర్చులకు పెట్టి అక్షంతలు చల్లింది. సత్యమూర్తి గారు సోమయాజులు గారు అందించిన తాంబూలం అల్లుడు చేతిలో పెట్టి పట్టుబట్టలు మెడలో ఉంచి కూతురుని, అల్లుని, మనుమని ఆశీర్వదించారు. తరువాత సోమయాజులు గారు, మీ తాతగారు సత్యమూర్తి గారిని వివాహం సందర్భంగా ఆశీర్వదించి ఇచ్చినది సువర్ణ కంకణము అని వారు తెచ్చిన బ్రేస్లెట్ అని చదివించారు. తాతగారి దగ్గరికి వచ్చి మనుమని కుడి చేతికి బ్రేస్లెట్ తొడిగి అక్షంతలు శిరస్సుపై ఉంచి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాడు. రాజశేఖర్, సువర్చుల, వరుణ్లు సత్యమూర్తి దంపతులకు పాదాభివందనం చేసి లేచారు. వారిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని వచ్చారు. తరువాత ఒక్కొక్కరు ముందుగా తమ్ముడు చంద్రశేఖర్ దంపతులు, చెల్లెలు సుచిత్ర దంపతులు అలా ఒక్కొక్కరు వచ్చి కట్నాలు చదివించారు. చివరికి ఆడపిల్లి వారి తరఫున రమణారావు, లక్ష్మీ దంపతులు రాజశేఖర్, సువర్చుల, వరుణులకు కట్నాలు చదివించారు. కట్నాలు పూర్తి అయిన వేదాశీర్వచనం సోమయాజులు గారు వేదాశీర్వచనానికి నలుగురు వేద పండితులను ఆహ్వానించి ఉంచారు. కుటుంబ గారింట్లో కార్యమని విని మరో 10 మంది గణాపతిలు వచ్చారు. వారందరూ అరగంట సేపు స్వస్తి చెప్పారు. బ్రహ్మగారు రాజశేఖర్ భుజం మీద ఉత్తరేయమును 4 కొంగులు వచ్చినట్లుగా మడిచి భుజం మీద వేసుకోమని ఉత్తరేయాన్ని సవరించారు. వరుణ్ భుజం మీద ఉత్తరేయాన్ని కూడా అలాగే సవరించి కొంగు చాపి చేతిలో పట్టుకున్నారు తండ్రి కొడుకులు. వేద స్వస్తి అయిన తరువాత బ్రహ్మగారు ముందుగా వారి కొంగుల్లో అక్షింతలు వేశారు. తర్వాత మామగారు, అత్తగారు, తల్లి, తండ్రి, వరుసగా బంధువులు అందరూ వచ్చి వారి కొంగులో అక్షింతలు వేశారు. వారి కొంగులోని అక్షింతలు బ్రహ్మగారు తీసుకున్నారు. లేచి నిలబడి రాజశేఖర్, సువర్చుల, వరుణ్ల శిరస్సులపై వేద మంత్రాలు పఠిస్తూ ఉంచారు. స్నాతక వ్రతం పరిపూర్ణమైంది. బయట 2 బస్సులు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లో జనం చూస్తే 4 బస్సులకు సరిపడా ఉన్నారు అనుకున్నాడు భరత్. వర్ధనమ్మ గారు అల్లుణ్ణి, కూతుర్ని కూర్చోబెట్టి రాజశేఖర్ దంపతుల చేత బట్టలు పెట్టించింది. వాళ్ళ అమ్మా నాన్నలకు బట్టలు పెట్టించింది. చాలా మంది బంధువులకు వర్ధనమ్మ కుటుంబయ్య గారులే బట్టలు పెట్టారు. చుట్టుపక్కల లోకల్గా ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుని వస్తామని వెళ్ళారు. అమ్మా త్వరగా రండి, 2 ఇంటికల్లా బయలుదేరాలి అంటున్నాడు అబ్బాయి, తప్పకుండా రండి అంటూ 1-10 సార్లు చెప్పింది. తరువాయి భాగం పెళ్లి గంప. సాతులూరులో ఉదయాన్నే పందిరి వాళ్ళు వచ్చారు. కొబ్బరి మట్టలు కోశారు. ఆకులతో పెళ్లి పందిరి స్తంభాలకు జడలల్లే అల్లారు. మామిడి మండలు బస్తాల కొద్దీ కోసుకువచ్చారు. 70 మంది దాకా ఉన్నారు. చకచక తోరణాలు కట్టారు. బంతిపూలు తెచ్చారు. దండలు కట్టారు. మధ్య మధ్యలో తోరణాలుగా వ్రేలాడదీశారు. సాయంత్రం అయ్యేసరికి మంచి గెలలతో ఉన్న అరటి బోదెలు కళ్యాణ మండపంలోని స్తంభాలకు పెళ్లివారి విడిది నుండి కళ్యాణ మండపం వరకు దారికి ఇరువైపులా నిలబెట్టారు. నడిచేవారికి అరటి తోటలో నుండి నడిచి వస్తున్నట్లు అనుభూతి కలుగుతోంది. ఆ ప్రాంగణంలో ప్రారంభం నుండి కళ్యాణ వేదిక వరకు ఒక చక్కని దారి ఏర్పాటు చేశారు. దానికి ఇరువైపులా కుర్చీలు వేశారు. ఆ దారిని కొంతమేర బంతిపూలతో నింపేశారు. మధ్యలో నడిచేవారికి పచ్చని గడ్డిని పరిచారు. వేదిక పైకి ఎక్కటానికి 2 వైపులా మెట్లు ఏర్పాటు చేశారు. వేదిక చుట్టూ రకరకాల గులాబీలు, క్రోటన్స్, కుండీలతో అలంకరించారు. ప్రాంగణం ఎంట్రన్స్ లో 2 వైపులా 2 టేబుల్స్ వేసి తెల్లని క్లాత్ను పరిచి దానిపై గులాబీలు ఉంచారు. వచ్చిన వారికి స్వాగతం చెప్పేందుకు ఆడపిల్లలు నిలబడతారు. ప్రాంగణము లోపలికి వచ్చి కూర్చున్న అతిథులకు కొబ్బరి బోండం కొట్టి స్ట్రాలు వేసి అందించేందుకు 1000 కొబ్బరి బోండాలు దింపించి సిద్ధంగా ఉన్నారు. చకచక కొట్టి ఇచ్చేందుకు కావలసినంత మందిని సిద్ధంగా ఉంచారు. సాయంత్రం 4 గంటలకి పని వాళ్ళకందరికి టిఫిన్లు, టీలు అందించారు. అందరూ ఒక్క చోట కూర్చుని టీ త్రాగుతుంటే ప్రాంగణంలో సగం వీళ్లే ఉన్నారనిపించింది. వెంకట్రావు గారు ధర్మాత్ముడు. పనివాళ్లను ఇట్లా గౌరవించి ఆదరించే వాళ్ళని ఎక్కడా చూడలేదు. పెళ్ళోరికి పెట్టే భోజనం మధ్యాహ్నం మనకు పెట్టారు. ఇప్పుడు టీతో పాటు టిఫిన్ కూడా పెట్టారు. అందరూ ఒళ్ళు వంచి పని చేయండిరా, మాట రానీకండి, పెద్ద ఆయన గౌరవానికి తేడా రాకూడదు అంటూ వాళ్ళ నాయకుడు, వయసులో పెద్దవాడు
వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. వెంకట్రావు గారి ఇంట్లో ముందు ఉన్న స్థలంలో పెద్ద పందిరి వేశారు. అక్కడ భోజనశాల ఏర్పాటు చేశారు. 400 కుర్చీలు వేశారు, టేబుల్స్ వేశారు. ఒకేసారి 400 భోజనం చేయవచ్చు. భోజనశాలలో ఒక పక్కగా ఉండిన పదార్థాలు పెట్టుకునేందుకు కొన్ని బల్లలు వేశారు. మొత్తం 8 ఒకే వరుసకు అన్ని అందుతున్నాయా అని ఒకరిని పర్యవేక్షించటానికి ఉంచారు. వడ్డన ఐటెం వారీగా 8 ఒకేసారి 8 పప్పు అలా కూరలు పిండి వంటలు తీసుకుని ఏమాత్రం ఆలస్యం కలగకుండా ఏ ఒక్క ఐటెం మిస్ కాకుండా వడ్డించే ఏర్పాట్లు చేశారు. ఏ ఐటెం ఎవరు తీసుకెళ్లాలో గందరగోళం రాకుండా ముందే నిర్ణయించారు. వెంకట్రావు అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసుకుంటున్నాడు. వెనుక వైపు పాకశాలలో వంటల ఏర్పాట్లు అనసూయ గారు పర్యవేక్షిస్తోంది. ఆమె వెనకాల కొద్దిపాటి పరివారం వారు ప్రతి పదార్థాన్ని రుచి చూస్తూ శభాష్ అంటూ ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల ఉప్పు తగ్గిందనో కారం ఎక్కువైందనో వాటిని సరిచూసుకోమని ముందుకు సాగుతున్నారు. కళ్యాణ ప్రాంగణంలోనూ వెంకట్రావు ఇంటిలోనూ విడిదిలోనూ హై వోల్టేజ్ బల్బులు అమర్చారు. ఆ వీధి అంతా కాంతులీనే రంగురంగుల బల్బుల తోరణాలు కట్టారు. పెళ్లి కోసం వెంకట్రావు భవంతికి రంగులు వేశారు. ఇల్లంతా రంగు దీపాల తోరణాలతో అలంకరించారు. సంధ్యా సమయమైంది. చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి. లైట్లు వెలిగించారు. వెంకట్రావు ఇల్లు నక్షత్రాల మధ్య వెలిగిపోతోందా అన్నట్లుంది. కళ్యాణ ప్రాంగణం ఇంద్రభవనం అన్నట్లుగా దగద్దగాయమానంగా శోభిల్లుతోంది. పెళ్లి వారి కోసం అన్నట్లుగా ఇక అందరి దృష్టి వారి మీదకు వెళ్ళింది. ఇంట్లో ఆడవాళ్లు స్నానాలు చేసి అలంకరణలు చేసుకుంటున్నారు. భారతికి అక్కడ ఒక్కరు తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో పలకరిస్తున్నారు. ధైర్యం చెబుతున్నారు, నవ్విస్తున్నారు, కొందరు హాస్యం చేస్తున్నారు, ఆట పట్టిస్తున్నారు. కేవలం 2 వీళ్ళంతా నా వాళ్ళు అనే భావన కలిగింది. ఆమె వారందరి పేర్లు గుర్తు పెట్టుకుని వాళ్ళని పిలవటం, వాళ్లతో మాట్లాడటం, తనకు కావలసినవి అడిగి తెప్పించుకోవటం, తాను వాళ్లలో ఒకటైపోయి కబుర్లాడటం చేస్తోంది. భారతి చెల్లెలు గోమతిని పట్టుకోవటం కష్టమైపోయింది. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఒకసారి ఊరంతా తిరిగి వచ్చింది. ఆమె చుట్టూ 2 పిల్లలు, తొక్కుడు పిల్లలు ఆడారు, అష్టాచమ్మ ఆడారు, గవ్వలు ఆడారు, అచ్చం పిల్లలు ఆడారు. సీతాదేవి గోమతిని పిలిచి స్నానం చేయించి చక్కని పట్టుపరికిని ఓణి వేసింది. నుదుటన బంగారు పాపిడి పెట్టింది. మెడలో నగలు వేసింది. ఎక్కడ పెళ్లివారు వచ్చే టైమింగ్ ఆడుకుంటే ముఖం జిడ్డుగా మారి మళ్లీ స్నానం చేయాలి, ఆడకు అని హెచ్చరించింది. సీతాదేవి గారు లాకర్లో పెట్టిన బంగారం అంతా తెచ్చుకుంది. పెద్ద అంచు ఆకుపచ్చ ఎర్రని బార్డర్ ఉన్న పట్టు చీర కట్టింది. నడుముకు వడ్డాణం పెట్టుకుంది. 2 బంగారు గాజులు, మధ్యలో డిజైన్ కలిగిన మట్టి గాజులు వేసుకుంది. చేతికి కట్టి వంకి పెట్టుకుంది. మెడలో చంద్రహారం, 4 గొలుసు వేసుకుంది. భారతి పింక్ కలర్ పట్టు చీర కట్టుకుంది. 2 పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నిండుగా గాజులు వేశారు. మెడలో నెక్లెస్ వేసుకుంది. ఇంట్లో పెద్దవాళ్లు మొగలి పూలు తెప్పించి పూల జడ వేశారు. పూల జడ వేయించుకునేటప్పుడు ఇష్టపడింది. కానీ వేయటం పూర్తి అయిన తర్వాత మెడ త్రిప్పడమే కష్టమైంది. ఫ్రీగా తిరిగే తను ఏదో బిగుసుకుని పోయినట్లు ఫీల్ అవుతోంది. ఆ ఊరిలోని బంధువులు స్నేహితులు వాళ్ల ఇళ్లకు వెళ్ళి స్నానాలు చేసి అలంకరించుకుని వస్తామని వెళ్లారు. కొద్దిసేపు హడావిడి తగ్గింది. ఇంతలో శ్రీరామ్, మేనత్త కౌముది, ఆమె భర్త మధుసూదన్ వారి పిల్లలు వచ్చారు. ఆవిడ వస్తూనే భారతి బుగ్గలు చిదిమి ముద్దు పెట్టుకుంది. సీతాదేవి అమ్మ సర్వలక్ష్మి, నాన్న సుబ్బారావు వచ్చారు. అమ్మమ్మ గారికి భారతిని చూడగానే ఆనందంతో కళ్ళు చెమర్చే మా బంగారం తల్లి అని తలనిమిరింది. శ్రీరామ్ అక్క రాధాదేవి, ఆమె భర్త శ్రీకృష్ణ వచ్చారు. భారతి ఇంత ఆలస్యంగా రావటం ఏడు అత్తయ్య అన్నది. శ్రీరామ్ చెల్లెలు మైథిలి, భర్త మోహన్, శ్రీరామ్ అన్న శ్రీకాంత్, భార్య సుమ వచ్చారు. పెదనాన్న అంటూ భారతి శ్రీకాంత్ను చుట్టేసింది. వెనకాలే ఉన్న బాబాయ్ శ్రీధర్ పిన్ని పావని చూసి వాళ్ళని పులకరించింది. చివరిగా
శ్రీరామ్ మేనమామ సుధాకర్, ఆయన భార్య సుమతి, అనసూయ గారి చెల్లెలు గౌరీదేవి, ఆమె భర్త సీతారాం వచ్చారు. అందరూ భారతిని పలకరిస్తున్నారు. భారతి అందరితో మాట్లాడుతుంది, కానీ ఏదో బరువుగా తెలియని టెన్షన్ పడటం జరుగుతోంది. ఆమె వయసుకు తగ్గవారు, ఆమెతో మైత్రి బాగా ఉన్నవారు లేకపోవటం ఒక కారణం అయ్యుండొచ్చు. భారతి పిన్ని వాగ్దేవి భారతి కంటే కొంచెం పెద్దది. ఆవిడ కాఫీ తెచ్చి, కొంచెం తాగు టెన్షన్ తగ్గుతుంది అని త్రాగించింది. కాఫీ తాగాక అలసట తగ్గినట్లు అనిపించింది. పెద్ద మేనమామ వంశీ, ఆయన భార్య సుధా, చిన్న మేనమామ గోపాలు, ఆయన భార్య వసుమతి వచ్చారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుండి భారతితో ఒకటే జోకులు, కడుపుబ్బ నవ్వించారు. నీకోసం మంచి వెదురు బుట్ట తయారు చేయించి అందులో కింద బూరుగు దూది పెట్టి ముఖమలు గుడ్డతో బుట్ట లోపల వైపు కుట్టించాం. నీకు మెత్తగా ఉంటుంది, బయట బుట్ట అందరికీ కనపడేటట్లు పసుపు రాసి ఉంచాం అంటూ మేనమామలు బుట్ట ఎత్తటం, బుట్టలో కూర్చోపెట్టడంలోని రహస్యం పెద్ద మేనమామ భారతికి చెప్పాడు. రాత్రికి నీ చేత గౌరీ పూజ చేయిస్తారు. గౌరీ పూజ అయిన తరువాత నేను చిన్న మామయ్య నిన్ను ఇదిగో ఈ వెదురు గంపలో కూర్చోబెట్టి ఎత్తుకెళ్ళి పెళ్లి కొడుకు ఎదురుగా మీ అమ్మా నాన్నల పక్కన కూర్చోబెడతాం అని చెప్పాడు. ఈ బుట్టలోనా? ఎందుకు కూర్చోగలరా? భయమేస్తుంది మామయ్య, వద్దు నడిచి వస్తాలే అన్నది. అలా అనకూడదురా, వెదురుకు వివాహానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. వెదురుకు వివాహంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. మేఘాలు ఒకదానికి ఒకటి రాపిడి జరిగి మెరుపులు మెరుస్తాయి. ఆ సమయంలో వెదురు మొలుస్తుంది. అందుకే కలపలో వెదురుకు అంత గౌరవం. మేఘపు ఊరిపిడిలో పుట్టిన, మెరుపులలో నుండి పుట్టినది ఒకటి వలన పుణ్యమైనదిగా వెదురు ప్రాముఖ్యతను సంతరించుకుంది. పంటలు పండినప్పుడు ధాన్యమును వెదురుతో చేసిన చేటలు జల్లెడలు వాడతారు. పుట్టిన బిడ్డను బారసాల నాడు కార్యక్రమానికి ముందు కాసేపు జల్లెడలో పడుకోబెడతారు. చేటలతో నోము నోచుకుంటారు. చేటలు జల్లెడలు పవిత్రమైనవి, వాటిని కాలితో తాకరాదు. శ్రీకృష్ణ భగవానుడు తన చేతిలో ఎప్పుడూ వెదురుతో చేసిన మురళిని ధరించి ఉంటాడు. అటువంటి వెదురుతో చేసిన బుట్టలో కూర్చుని ఉన్న కన్య చేతిని వరుడు శ్రీకృష్ణుడు మురళిని అందుకున్నట్లు అందుకుని పాణిగ్రహణం చేస్తాడు. శ్రీకృష్ణుని చేతిలో మురళి వలె భార్య కూడా భర్త చేతిలో చేయి వేసి ఎల్లప్పుడూ కలిసి నడవటానికి ఈ వెదురు బుట్టలో కూర్చోబెట్టి వధువు మేనమామను తీసుకు వెడతారు. మేనమామ తండ్రితో సమానం. తండ్రి పీటల మీద కూర్చున్నాడు, అందుకని అమ్మ వైపు నుండి అనుబంధం. ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకంగా మేనమామలు బుట్ట ఎత్తటం ఆచారం. వెదురును మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన వస్తువుగా, ఆ వెదురు బద్దలతో బుట్టను అల్లినట్లుగానే మీ జీవితాలు కూడా పెనవేసుకుపోయి కలకాలం కలిసిమెలిసి జీవించటం ఇందులోని పరమార్థం. ఈ చిన్ని గంపలో ఒద్దికగా కూర్చోవటం సంసారం కూడా ఒద్దికగా చేసుకోవటానికి ఒక సంకేతం అని మేనమామ వంచి చక్కగా గంప ఎత్తటంలోని ప్రాశస్త్యతను వివరించాడు భారతి. అవునా, ఇంత ఉన్నదా గంప స్టోరీ, నువ్వెలా చెబితేలా చేస్తాను మామయ్య అన్నది. నేనేమి ఊరికే మోయనులే, నిన్ను ఎత్తుకెళ్లి వారికి అప్పగించినందుకు నాకు బట్టలు పెడతారు అన్నాడు. మరి చిన్న మామయ్యకి అన్నది, నాకు ఇచ్చింది వాడికి ఇచ్చేస్తాలే అన్నాడు నవ్వుతూ. ఇంతలో శ్రీరామ్ అటు వచ్చాడు. బావగారు, ఈరోజు పెళ్లిలో మేనమామదే అతి ముఖ్యమైన పాత్ర, మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని హాస్యం చేశాడు. అవును వంశీ, నీదే ముఖ్యమైన పాత్ర. కొద్దుటి నుండి నీకోసం నిరీక్షణ. భోజనాల దగ్గర పూర్తి బాధ్యత నీదే. ఎక్కడ ఏ లోటు రాకూడదు, జాగ్రత్తగా నిర్వహించు అన్నాడు. స్టోర్ రూమ్ లో సుధాకర్ మామయ్యను కూర్చోబెట్టాలి. ప్రతి వస్తువు అవసరానికి జాగ్రత్తగా పంపిస్తూ ఉండాలి అన్నాడు శ్రీరామ్. పెళ్లివారిని సాదరంగా స్వాగతం చెప్పటానికి, విడిదిలో దింపి ఏర్పాట్లను పర్యవేక్షించటానికి తన అన్న శ్రీకాంత్ని వదినను ఏర్పాటు చేశాడు. పెళ్లివారికి అల్పాహారం ఏర్పాట్లు శివశంకర్ సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేస్తారు అంటూ ఎవరి స్థానాలు ఎక్కడో అందరికీ బాధ్యతలు పంచాడు శ్రీరామ్. తరువాయి భాగం వరపూజ తోట సంబరం.
విజయవాడలో అందరూ 50 సూట్కేసులు వారు సర్దుకున్నారు. తీసుకు వెళ్ళవలసిన పెళ్లి సామాను మూటలు కట్టడం, చిన్నపిల్లలకి దారిలో తినుబండారాలు మూట కట్టడం, వర్ధనమ్మ గారు తల మునకలవుతోంది. పైగా అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినట్లు పెడుతున్నారాయే. మిగిలిన పదార్థాలు అని వాళ్ళకిచ్చి వంట సామాను తోమించటం హడావిడి పడిపోతుంది. మధ్యాహ్నం 2:30 ఇంటికి తాళం వేసి కింద వాచ్మెన్కి జాగ్రత్తలు అప్పచెప్పి అందరూ ఎక్కిన తర్వాత వర్ధనమ్మ గారు కూడా బస్సు ఎక్కింది. డ్రైవర్ పక్కన సీట్లో ముందర కుటుంబయ్య గారు కూర్చున్నాడు. రాజశేఖర్ తల్లిని తండ్రిని కారులో రమ్మనమన్నాడు. మేము కూడా కారులో వచ్చేస్తే బంధువులు నొచ్చుకుంటారు, కోపాలు వస్తాయి, మేము వాళ్ళతో బస్సులో రావటం మర్యాద అని చెప్పారు వారు. ఒక కారులో రాజశేఖర్, సువర్చిల, వరుణ్, వెంకట్ ఉన్నారు. మరొక కారులో సునంద, సుమిత్ర, సుచిత్ర, కిరణ్ ఎక్కారు. ఆడపల్లి వారి కారులో భరత్, రమణారావు, లక్ష్మి, అర్జున్ వెళ్ళారు. బస్సులకు 2 పెద్ద బ్యానర్లు కట్టారు, నిమ్మగడ్డ వారి ఇంట్లో పెండ్లి అని. వరుణ్ ఎక్కిన కారుకు గులాబీలతో డెకరేషన్ చేశారు. బస్సులకు కొబ్బరి మట్టలు చక్క భాగంలో వేలాడదీశారు. పెళ్లివారి బస్సులు అని చూడగానే తెలుస్తోంది. పెళ్లికి కావలసిన సామాను, ఆడపెళ్లి వారికి పెట్టవలసిన బట్టలు, బంధువులలో స్నాతకానికి రాకుండా నేరుగా పెళ్లికి వచ్చే వారికి పెట్టవలసిన బట్టలు అన్ని సూట్ కేసుల్లో సర్దేశారు. పిల్లలకి తినుబండారాలు ముందు వైపు ఉంచారు. అరటి పండ్ల గెల, పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, వగైరాలు ఒక పెద్ద కవరులో ఉంచి ముందు ఉంచుకున్నారు. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు పూలు పళ్ళు వెంట తీసుకువెళ్ళటం ఆచారం కదా. సాతులూరు పొలిమేరల్లోకి బస్సులు వచ్చే సమయానికి రమణారావు అన్నగారికి ఫోన్ చేసి మేళమాడని సిద్ధంగా ఉండమని చెప్పాడు. బయలుదేరిన దగ్గర నుండి ఎన్నింటికి బయలుదేరింది, ఎంత దూరం వచ్చింది రమణారావు తన అన్నగారికి చెబుతూనే ఉన్నాడు. స్నాతకం ఎట్లా జరిగింది, కాశీయాత్ర బాగా జరిగిందా, అల్లుడికి చూటు పెట్టారా అని బాబాయ్ని శ్రీరామ్ అడిగాడు. అన్నీ బాగానే జరిగాయి శ్రీరామ్ అని రమణారావు భోజనాలు అవగానే బయటికి వచ్చి వివరంగా చెప్పాడు. బస్సులు బయలుదేరిన దగ్గర నుండి ఆడపిల్లలు మగపిల్లలు ఒకటే కేరింతలు. కొద్దిసేపు పాటలు పాడారు, డ్యాన్సులు చేశారు, అంత్యాక్షరి అన్నారు, మిమిక్రీ చేశారు, ఈలలు వేశారు, ఒకటే జోకులు, బస్సు లోపల ఒకటే సందడి, గోల గోలగా అరుపులు, నవ్వులు, సమయమే తెలియలేదు. జర్నీ చాలా సుఖవంతంగా జరిగింది, అలసడి తెలియలేదు. వర్ధనమ్మ గారు తెచ్చిన స్వీట్స్, జంతికలు, అరిసెలు ఒకటేమిటి అన్నీ ఖాళీ చేశారు. వీళ్ళ బస్సులు వెడుతుంటే రోడ్ల మీద జనం ఆగి చూస్తున్నారు. బస్సులలో కోలాహలం, బయట పెళ్లి సందడి బ్యానర్లు, రోడ్డు మీద జనం కూడా మెచ్చుకోలుగా స్పందించారు, చేతులు ఊపారు. దారి పొడవున కనిపించిన ప్రతి ఒక్కరికి చేతులు ఊపారు బస్సులో పిల్లలు. సాయం సమయమైంది, 6:30 కావస్తోంది. చిరు చీకట్లు అలుముకుంటున్నాయి. బస్సులు ఊరి పొలిమేరల్లో చేరాయి. వెంకట్రావు గారి ఇంటికి 1 ఫర్లాంగ్ దూరంలోనే శ్రీరామ్ తన బంధువులను వెంటబెట్టుకుని మేళతాళములతో ఎదురు వచ్చి నిలుచున్నాడు. ముందు కార్లు, వెనుక బస్సులు ఊళ్ళోకి చేరాయి. రమణారావు గారు కారు దిగాడు. కారు ముందుకు వెళ్ళింది. మేళంతో ఆడపల్లి వారు తిరిగి కళ్యాణ ప్రాంగణానికి నడిచారు. వారిని మగపెళ్లి వారి కార్లు, బస్సులు అనుసరించే మంగళ వాయిద్యాలతో ఆడపల్లి వారు ముందు నడుస్తుండగా మగపెళ్లి వారి వాహనాలు రాత మర్యాదలతో టీవీగా నడిచాయి. సన్నాయి మేళం వారు, ఆడపల్లి వారు వివాహ ప్రాంగణం వద్ద ఆగారు. వెనుక వాహనాలు నిలిచాయి. ముందర కారులో నుండి రాజశేఖర్, సువర్చిల, వరుణ్, వెంకట్ దిగారు. మంగళ వాయిద్యాల ధ్వని మిన్నుముట్టింది. అది పెళ్లి కొడుకుకి ప్రత్యేక స్వాగత సంకేతం. వెనుక కారులో ఆడపడుచులు సునంద, సుమిత్ర, వరుణ్, మేనత, సుచిత్ర, కిరణ్లు దిగారు. కారులు ప్రక్కకు పెట్టారు. బస్సులో నుండి ముందుగా కుటుంబయ్య గారు, వర్ధనమ్మ గారు దిగారు. ఆ తరువాత
ఒక్కొక్కరు మగపిల్లి వారు దిగారు. కొంతమంది వారి వారి బ్యాగులతో దిగారు. ఒకరు పళ్ళు పూలు ఉన్న బ్యాగ్ తెచ్చారు, మరొకరు అరటిపళ్ళ గెలజించారు. ప్రాంగణం దగ్గర వెంకట్రావు అనసూయ దంపతులు, శ్రీరామ్ సీతాదేవి దంపతులు ముఖ్యమైన బంధువులతో మగపిల్లి వారికి సాదర స్వాగతం చెప్పారు. కొంచెం దూరంగా భారీగా బాణసంచా కాల్చాడు. ఆడపిల్లి వారు మగపిల్లి వారిని కుశల ప్రశ్నలు వేస్తూ విడిదికి తీసుకువెళ్లారు. మగపిల్లి వారందరూ దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ల కాంతిలో అరటి తోటలోకి వెళుతున్నట్లు అనుభూతిని పొందారు. అలా వారు నడిచి వెళ్లి విడిది చేరుకున్నారు. విడిది మొత్తం మంగళ తోరణాలతో అలంకరించబడి ఉంది. ముఖద్వారం వద్ద కొబ్బరి మొట్టలు, అరటి బోదులు కట్టబడి ఉన్నాయి. గుమ్మాలకు బంతిపూల దండలు వేలాడదీశారు. అక్కడ వరుణికి సీతాదేవి చెంబుతో కాళ్ళు కడిగింది, ఎర్ర నీళ్లు దిష్టి తీసింది. మిగిలిన పెళ్లివారికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇస్తున్నారు, టవల్స్ అందిస్తున్నారు. అందరూ విడిది ప్రవేశం చేశారు. సాతులూరులోని బంధువర్గం పెళ్లివారికి స్వాగతం పలుకుతూ పాట పాడారు. మాతో వియ్యములందగ వచ్చిన పెళ్లివారికి ఇదే స్వాగతము, మా లక్ష్మీదేవిని వరించి వచ్చిన నారాయణకు స్వాగతం అంటూ చక్కని పాట పాడారు. పెళ్లి కొడుకు గదిలో రెండు మంచాలు పరుపులు ఉన్నాయి, ఏసీ ఉంది, బాత్రూంలో గీజర్ సౌకర్యం ఉంది. మిగిలిన గదులు మామూలుగా ఉన్నాయి. పరుపులు జీళ్ళు దుప్పట్లు చుట్టేసి ప్రతి గదిలో ఉంచారు. పెద్ద పెద్ద జంపకణాలు మొత్తం విడిది అంతా పరిచారు. కొన్ని కుర్చీలు కూడా ఉంచారు. శ్రీరామ్ సీతాదేవులు కుటుంబ సభ్యులు వంటవాడు తెచ్చి అందించిన పలహారాలు అందరికీ అందించారు. కాఫీలు ఇచ్చారు. 100 టూత్ పేస్టులు 100 సోపులు 100 షాంపూ ప్యాకెట్లు 100 నాప్కిన్స్ పెళ్లివారికి ఫ్రెష్ అవటానికి అందించారు. మన పూజకు సిద్ధమవ్వమని అరగంటలో వచ్చి తీసుకువెడతామని చెప్పి శ్రీరామ్ దంపతులు వెళ్లారు. మగపెళ్లివారిలోని ఔత్సాహికులు జంపకాణాలు పరిచి పేకలు మొదలుపెట్టారు. కన్యాదాత గారి ఏర్పాట్లకు ముచ్చట పడ్డారు మగపెళ్లివారు. అరగంటలో మేళతాళాలతో శ్రీరామ్ దంపతులు బంధువులు వెంటరాగా విడిదిలోకి వచ్చారు. వరపూజకు రమ్మనమని ఆహ్వానించారు. రాజశేఖర్ బంధువు ఒక ఆమె, మా విశాఖపట్నం వాళ్ళు వరపూజ చెయ్యం, తోటలో దిగటం, తోట సంబరం చేస్తాం అన్నది. తోట సంబరం అంటే ఏమిటండి, ఎట్లా చేస్తారు అని సీతాదేవి అడిగింది. మగ పెళ్లివారిలోని ముఖ్య బంధువులు, ఆడపిల్లివారిలోని ముఖ్య బంధువులు ఎదురు బదురు కూర్చుని ఒకరినొకరు అలంకరణ చేసుకుంటారు, బట్టలు పెట్టుకుంటారు, హాస్యం చేసుకుంటారు. అదంతా వేరులేండి అంది దీర్ఘం తీస్తూ. సీతాదేవి నవ్వి ఊరుకుంది. అందరూ వివాహ వేదిక వద్దకు వెళ్లారు. వివాహ ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుండి రెండు వైపుల నుండి ఆడపిల్లివారు మగపిల్లివారు పైన గులాబీ చామంతి పూరేకలు దోశలతో పోసి వారికి అపూర్వ స్వాగతం చెప్పారు. వేదిక మీద ఎదురు బదురుగా ఆడపిల్లివారు మగపిల్లివారు కూర్చున్నారు. సోమయాజులు గారు, దత్తుగారు పానకాల బిందెలకు అలంకారం చేసి గంధ పుష్పాక్షతలు, పన్నీరు, అత్తరు, పెర్ఫ్యూమ్స్ వంటి సుగంధ ద్రవ్యాలు, ఇంకా కవర్లలో అనేక అలంకరణ వస్తువులు ఉంచారు. సోమయాజులు గారు లేచి వరపూజ కోసం శ్రీరామ్ దంపతుల చేత సంకల్పం చేయించారు. శ్రద్ధగా వరపూజ చేశారు. వారి శుభలేఖ చదివి వినిపించారు. శ్రీరామ్ గారి చేత మగపిల్లివారిని వివాహం సకాలంలో వచ్చి జరిపించుకోమని చెప్పించారు. వరుణికి, రాజశేఖర దంపతులకి, వారి కుటుంబ సభ్యులకు బొట్లు పెట్టి అత్తరు రాసి పెర్ఫ్యూమ్ చల్లారు. మగవారి చేతికి, ఆడవారి కంఠానికి గంధం రాశారు. ఆడవారికి పూల చెండ్లు ఇచ్చారు. వారు తలలో ఆ పూల చెండ్లను ధరించారు. రాజశేఖరం కుటుంబానికి బట్టలు పెట్టారు. మగపిల్లి వారందరి మెడలో గంధపు దండలు వేశారు. వరుణ్కి గులాబీ దండ వేశారు. పానకాల బిందెలు, వరుణ్ ఆడపడుచులు సునంద సుమిత్రులకు సీతాదేవి దంపతులు అందించారు. పానకం ఇరువైపుల వారికి పంచారు. ఆడపిల్లి వారిలోని ఆడవాళ్లు పసుపు కలిపిన గిన్నె తీసుకుని మగపిల్లి వారిలోని స్త్రీలందరి కాళ్లకు పసుపు రాశారు. నుదుటన కుంకుమ దిద్దారు. కంఠానికి గంధం పూశారు. రవికులకు అత్తరు పూశారు. వారి శిరస్సుపై పన్నీరు చల్లారు. వారి ఒంటిపై పెర్ఫ్యూమ్ చల్లారు. ఆడపిల్లి వారిలోని మగవారు లేచి మగపిల్లి వారిలోని మగవాళ్ళందరి చేతికి గంధం రాశారు. నుదుటను తిలకం దిద్దారు. శిరస్సును పన్నీరు చల్లారు. ఆ తర్వాత
ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళు గంధపు దండలు వేసి అలంకరించారు. మగ పెళ్లి వారందరికీ తాము తెచ్చిన బ్యాగులు, అందులో మరొక కవరు, ఆ కవర్లో పండు, తాంబూలం, జాకెట్లు ఉంచి అందరికీ పెళ్లి కానుకగా ఇచ్చారు. నిజానికి వరపూజ అన్నా ఎదుర్కోలు అన్నా విశాఖపట్నం వాళ్ళు ఆచరించే తోటలో దిగటం, ఆ తర్వాత అది తోట సంబరం అన్నా వరుణి పూజ ప్రధానం. మగ పెళ్లి వారికి మాత్రమే ఈ వేడుక. తర్వాత కాలంలో ఆడపల్లి వారికి కూడా చేస్తున్నారు. రాయలసీమలో వరపూజలో శుభలేఖలు చదవటం ఉండదు. పానకాల బిందెలు సంప్రదాయం లేదు. పెసరపప్పు అంటే వడపప్పు, పానకం కొద్దిగా మగపెళ్లి వారికి మాత్రమే ఇస్తారు. వేదిక మీద మగపెళ్లి వారు కూడా శ్రీరామ్ దంపతులకి, భారతికి, మిగిలిన కుటుంబ సభ్యులందరికీ అలంకరణ చేశారు. వసంతం కలిపి తెచ్చి మొత్తం మగపెళ్లి వారికి ఆడపల్లి వారు చల్లారు. ఆ వసంతం తీసుకుని మగపెళ్లి వారు కూడా ఉత్సాహంగా ఆడపల్లి వారిని తడిపేశారు, గంతులు వేశారు, నృత్యాలు చేశారు, గులాం చల్లారు. సన్నాయి మేళం వాళ్ళు రెచ్చిపోయారు. ఆనంద కోలాహలంగా జరిగింది వరపూజ. సీతాదేవి మగపెళ్లి వారి బంధువుని అడిగింది, విశాఖపట్నంలో తోట సంబరం ఎలా చేస్తారో తెలియదు, మీరు ముందుగా చెప్పినట్లయితే ఆ వేడుక కూడా చేసేవాళ్ళం అన్నది. ఆవిడ సిగ్గుపడుతూ దానికంటే 100 రెట్లు బాగా చేశారు అని మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. మగపెళ్లి వారు విడిదికి వెళ్లారు. ముఖాల మీద కుంకుమ, ఒంటి మీద వసంతం, గంతులు వేసి అలసిన శరీరానికి సొగసు అద్దే పనిలో పడ్డారు. తరువాయి భాగం భోజనాలు. వెంకట్రావు గారి ఇంట్లో భోజనాలకి ఏర్పాటు చకచక జరిగిపోతున్నాయి. ఒక్కొక్క వరుసకి 50 మంది చొప్పున 8 వరుసలలో బల్లలు వేశారు, అరిటాకులు పరిచారు, శుభ్రమైన వస్త్రం తీసుకుని ఆకులపై నీళ్లు చల్లి తుడిచారు. మామిడికాయ పప్పు, కూరలు, దొండకాయ వేపుడు, పనసపొట్టు కూర, ఆలు మెంతి, పచ్చళ్ళు, దోసకాయ ముక్కల పచ్చడి, కంది సున్ని, గోంగూర పచ్చడి అరిటాకులపై వడ్డించారు. కప్పులలో రసగుల్లా పెట్టారు, రవ్వ కేసరి, ముంతలలో జున్ను, స్వీట్లు పెట్టారు, పులిహోర, మసాలా వడ, పచ్చిమిరపకాయ బజ్జీలు వడ్డించారు, మెంతి పులకాలు ఒక్కొక్కటి వడ్డించారు. అన్నీ సిద్ధం అనుకున్నాక వెంకట్రావు గారు మగపెళ్లి వారిని ఆహ్వానించమని శ్రీరామ్ గారికి చెప్పారు. ఆయన అందరూ రొట్టెలు తినరేమో, అన్నం కూడా వడ్డించకపోయారా అని అడిగాడు. అన్నం చల్లారిపోతుంది, వారు వచ్చి కూర్చున్నాక వడ్డిద్దాం అన్నాడు అందులో ఒక పెద్ద మనిషి. వెంకట్రావు, అనసూయ, శ్రీరామ్, సీతాదేవి మరికొంతమంది బంధువులను వెంట పెట్టుకుని సన్నాయి మేడం ముందు నడుస్తుండగా విడిదికి వెళ్ళారు. ఆడవాళ్ళు మగపెళ్లి వారిలోని ఆడవాళ్ళందరికీ బొట్లు పెట్టి భోజనాలకు రమ్మనమని ఆహ్వానించారు. మగవాళ్ళు మగవాళ్ళనందరినీ భోజనాలకు రండిని సాదరంగా ఆహ్వానించారు. వారందరూ ఆడపెళ్లి వారి వెంట భోజనాలకు వెళ్ళారు. రాజశేఖర్ శ్రీరామ్తో ముందు కొంతమందిని కానివ్వండి, మేము వెనకాల కూర్చుంటాం అన్నాడు. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, అందరూ ఒకేసారి చేయవచ్చు. మీ బంధువులు అందరితో కలిసి భోజనం చేసే అవకాశం మీకు ఎప్పుడు వస్తుంది, రండి అని అందరినీ వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు. వరుణ్ రాత్రికి భోజనం చేయకూడదు కాబట్టి పలహారం పంపిస్తానంది సీతాదేవి. వరుణ్కి తోడు అతని కజిన్ ఉండిపోయాడు. ఒక ఆయన, మా సామాను గదిలో ఉంది, గదికి తాళం వేయాలి కదా అన్నాడు. శ్రీరాము గారు నవ్వుతూ, ఈ ఊరిలో ఆ అవసరం ఎవరికీ లేదు, ఈ సామాను బాధ్యత నాది, నాతో రండి అన్నాడు. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. అదేమిటి, ముందుగానే వడ్డన పూర్తి చేశారు, మేము ఇంకా ఆలస్యం అవుతుంది అనుకున్నాం అన్నాడు కుటుంబయ్య గారు. ఆయన దగ్గరికి వెంకట్రావు గారు వెళ్ళి, అయ్యా, సిటీలో చూస్తున్నాం, అన్ని పదార్థాలు వడ్డించకుండానే, అందరూ కూర్చోకుండానే వేసింది వేసినట్లు తినేస్తున్నారు, ఎప్పుడు భోజనం చూడని వాళ్ళమల్లే, అందుకే ముందుగా అన్ని వడ్డించాం, అందరం కూర్చున్నాక అన్నం వేడిగా వడ్డిస్తాం, భగవన్ నామ స్మరణ చేసి భోజనం ప్రారంభిద్దాం అన్నాడు. కుటుంబయ్య గారు వెంకట్రావు గారిని ఆలింగనం చేసుకున్నాడు. ఎంత చక్కగా సంప్రదాయం పాటిస్తున్నారండి, నేను కూడా చాలాసార్లు వేసింది వేసినట్టుగా తినేయటం చూసి చాలా యావగించుకున్నాను, ఏం చేస్తాం నలుగురితో పాటు నారాయణ అన్నట్లయింది నా పరిస్థితి అని అన్నాడు. అందరి విస్తళ్లలో అన్నం వడ్డించారు, నెయ్యి వేశారు,
వెంకట్రావు గారు అందరి మధ్యలో నిలబడి భోజనకాలే భగవన్ నామస్మరణ గోవింద గోవింద అని భగవన్ నామస్మరణ చేశారు. అందరూ గోవింద గోవింద అని ఆయనతో గొంతు కలిపారు. భోజనాలు ప్రారంభమైనాయి. ముందు అక్కడ వడ్డిస్తున్న వారిని ఎవ్వరూ అంత జాగ్రత్తగా చూడలేదు. వాళ్ళని ఒక్కసారి చూసి ఆశ్చర్యపోయారు శ్రీరామ్ గారి బంధువులు. ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టి కొంగురు దోపి నవ్వుతూ కొసరి కొసరి వడ్డిస్తున్నారు. మగవాళ్ళు తెల్లని జరీ దోతులు తెల్లని షర్ట్స్ వేసుకుని నడుముకు జరీ ఉత్తరయాలు బిగించి పర్యవేక్షిస్తున్నారు. కుటుంబయ్య గారు మళ్ళీ వెంకట్రావు గారిని పిలిచాడు. ఆయన పరుగు పరుగున వచ్చి ఏమి వడ్డించమంటారు అని అడిగాడు. మీరు షాకు మీద షాకు ఇస్తున్నారు. క్యాటరింగ్ వాళ్ళు ఎక్కడ చూసినా అశుభ్రంగా ఉండే కుర్రాళ్ళని పిలిచి సర్వ్ చేయిస్తున్నారు. వాళ్ళ ముఖాలు చూసిన తర్వాత తినబుద్ధి కాదు. ఈ రోజున మీ బంధువులు సారీ మన బంధువులు వడ్డిస్తుంటే ఆనందంతో ఎక్కువ తినేస్తున్నాను. చాలా బాగుంది సార్ మీ ఆలోచన అన్నాడు. పదార్థాలు ఎలా ఉన్నాయని వెంకట్రావు రాజశేఖర్ని అడిగాడు. చాలా బాగున్నాయి. క్యాటరింగ్ వంటలు తిని రుచిని మర్చిపోయాం. వంట వాళ్ళు చాలా బాగా వంట చేశారు అని మెచ్చుకోలుగా అన్నాడు. శ్రీరామ్ సీతాదేవి వెంకట్రావు అనసూయ గారు ప్రతి పంక్తికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పదార్థాలు బాగున్నాయా అన్ని అందుతున్నాయా అంటూ పేరు పేరున పలకరిస్తూ వారి కుటుంబ మర్యాదను పాటించారు. ప్రతి ఒక్క ఐటెం 2-3 సార్లు మారు వడ్డించుకోమని కొసరి కొసరి వడ్డిస్తున్నారు. స్త్రీలు ప్రతి స్వీటు ఆటు పదే పదే అడిగి వడ్డించారు. చివరిలో సాంబారు రసం వడ్డించారు. ఆ తర్వాత గడ్డ పెరుగు వడ్డించారు. అందరికీ భుక్తాయాసం అనిపించింది. కొంతమంది ఆడవాళ్ళు కుర్రాళ్ళు భోజనం ఇంత బాగా పెట్టారు పానులు ఇవ్వలేదు ఏమిటి అనుకున్నారు. అందరూ చేతులు కడుక్కొని బయటకు వస్తున్నప్పుడు కొందరు ఆడపిల్లలు మగపిల్లలు పళ్ళెములలో కిళ్ళీలు పెట్టి నిలబడి అందరికీ కిళ్ళీలు అందించారు. పాన్లు ఇవ్వలేదనుకున్న వాళ్ళు భోజనము దగ్గరే మా హైదరాబాదులో పాన్స్ విస్తరణ ముందరే పెడతారు, మీరు పాన్లు ఇవ్వట్లేదు అనుకున్నాం అన్నారు. ఆ పిల్లలు ఎంగిలి విస్తరణ ముందరే ఎందుకండి, మీరు ఎడమ చేత్తో పట్టుకుని లేచి చేతులు కడుక్కోవాలి, ఎందుకు ఇబ్బంది, భోజనం తర్వాత తాంబూలం సంప్రదాయం అన్నారు వాళ్ళు. మగపిల్లి వారి భోజనాలు అయినాయి. వెళ్ళారు. వరుణ్కి పలహారం పంపించారు. అతని కజిన్ భోజనానికి రాలేదు. నాకు కూడా పలహారం చాలు అన్నాడు. అలా కాదని ప్రత్యేక క్యారియర్లో భోజనం తీసుకెళ్లి రమణారావు భార్య లక్ష్మి దగ్గరుండి వడ్డించి వచ్చారు. ఇక్కడ భారతి కూడా భోజనం చేయకూడదు, కన్యాదాత దంపతులు కూడా భోజనం చేయకూడదు. శ్రీరామ్ సీతాదేవి భారతి ఆడపల్లి వారితో కూర్చుని అన్నం వడ్డించుకోకుండా అన్ని పదార్థాలు వడ్డించుకుని పలహారం చేశామనిపించి లేచారు. భోజనాల సమయంలో ప్రతి ఒక్కరికి బ్యాగులు ఇచ్చారు. భోజనాల తరువాత బంధువులకందరికీ బట్టలు పెట్టారు. పెళ్లివారు అందరూ భోజనాలు అయ్యాక మేడం వారికి పని వారికి భోజనాలు పెట్టారు. డ్రైవర్లు తిన్నారు. కొంతమంది బయట అన్నం కోసం ఉన్న బిచ్చగాళ్ళని లోపలికి రమ్మనమని క్రింద వారికి ఆకులు వేసి అన్ని వడ్డించి సుష్టుగా భోజనం పెట్టారు. వాళ్ళు ఆవురు ఆవురుమని తిన్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం రాదు. వాళ్ళ జన్మలో ఇంత కమ్మటి భోజనం తిని ఎరుగరు. మిగిలిన పదార్థాలు ఎత్తి వాళ్ళ జోలిలో వేస్తారు, కానీ కూర్చోబెట్టి కొందరే భోజనం పెడతారు. ఇక్కడ పెళ్లివారికి పెట్టినవన్నీ వీళ్ళకి ప్రేమతో పనివాళ్ళు వడ్డించారు. వాళ్ళ గుండెల నిండా ఆనందం, కళ్ళ వెంబడి ధారలు దండాలు పెట్టి కదిలారు. అందరి భోజనాలు అయినాయి అనుకుంటుండగా బయట ఊళ్ళ నుంచి మగపెళ్లివారు కొందరు ఆడపిల్లివారు కొందరు బస్సులలో పడి వచ్చారు. వాళ్ళకు వడ్డన చేసి వారిని పంపిన తర్వాత బల్లలో కుర్చీలు ఎత్తేశారు. నేలంతా శుభ్రం చేశారు. నీళ్లు చల్లారు. టేబుల్స్ మీద నీళ్లు చల్లి తుడిచారు. ఆ ఇంటి మండువాలో కుర్చీలు వేశారు. తరువాయి భాగం వివాహం. అంకురార్పణ, బాలికా స్థాపనం, నాంది శోభన దేవతల ఆవాహన, గౌరీ పూజ, సుముహూర్తం, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాలు. అంకురార్పణకు సమయం ఆసన్నమైంది. దత్తుగారు తన శిష్యునితో సామాను సర్దించి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ సీతాదేవి పెళ్లి కూతురు భారతి పట్టు వస్త్రములు ధరించి వచ్చారు. వెంకట్రావు ఇంటి ముందు పెద్ద వసారా ఉన్నది.
దాని ముందు స్థలంలోనే భోజనాలు పెట్టారు. ఇప్పుడు ఆ వసారాలో పీటలు వేసి మంగళ వాయిద్యాల మధ్య అంకురారోపణ ప్రారంభించారు. ఊరిలోని వారు, ఇంట్లోని బంధుజనం అంత కుర్చీలో కూర్చున్నారు. అంకురారోపణ ముందుగా శ్రీరామ్ దంపతులు ముందుగా వెంకట్రావు అనసూయలకు, సుబ్బారావు సర్వలక్ష్మి దంపతులకు బట్టలు పెట్టి ఆశీర్వచనం తీసుకున్నారు. అంకురార్పణకు శ్రీరామ్ దంపతులు భారతి వచ్చి పీటల ముందు నిలుచున్నారు. వారి ముగ్గురు చేతిలో తాంబూలాలు పెట్టి అందులో రెండేసి అరటిపళ్ళు పెట్టి వారిని కుడికాలు పెట్టి కూర్చోమన్నారు. దివ్య మంత్రోచ్చారణతో అంకురారోపణ ప్రారంభమైంది. వరపూజ అయిన తరువాత అల్లునికి మంగళహారతి ఇచ్చి అత్తగారు తలంటుపోయాలి. వివాహానికి ముందు మంగళాస్నానాలు ఆచరించడం సంప్రదాయం. సీతాదేవి కొంతమంది ముత్తైదువులతో కలిసి వరుణ్కి సున్నిపిండి పెట్టి నలుగు పెట్టి కుంకుడుకాయల నురుగుతో తలంటి పోసి వచ్చింది. వరుణ్ మంగళాస్నానం పూర్తి చేసుకుని పట్టుబట్టలు కట్టుకుని వచ్చాడు. సీతాదేవి అల్లునికి పాదాలకు పసుపు రాసి పారాణి పెట్టింది. నుదుటిన కళ్యాణ తిలకం దిద్దింది. బుగ్గన చుక్కబొట్టు పెట్టింది. చుక్కబొట్టు అంటే సగ్గుబియ్యం వేయించి మార్చి నూరి చుక్క తయారు చేస్తారు. ఆ చుక్కబొట్టును పిల్లలకు చిన్నప్పుడు నుదుటిన పెట్టేవారు. ఆ చుక్క క్షేమం శుభాన్నిస్తుంది. కళ్లకు కాటుక పెట్టి అల్లునికి అలంకరణ పూర్తి చేసి వచ్చింది. అంకురం అంటే ధాన్యం మొలకెత్తుట, ఆరోపణము అంటే లోపల దాచుట. మృత్తికలలో దాచి ఉంచటం వలన ధాన్యం మొలకెత్తుతుంది. దత్తుగారు ముందుగా శ్రీరామ్ సీతాదేవి భారతుల చేత ఆచమనం చేయించి విఘ్నేశ్వర పూజ ప్రారంభించారు. పూజ అయిన తరువాత వినాయకునికి అవసర నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పారు. పుణ్యాహవచనం చేశారు. తరువాత రక్షాబంధనం. దత్తుగారు కొన్ని అక్షింతలు శ్రీరామ్ చేతిలో పెట్టి గుప్పిట మూశారు. ఆయన కుడి చేతికి దత్తుగారు రక్షాబంధనం చేశారు. దత్తుగారు ఆ అక్షింతలను తీసుకుని వారి ముగ్గురికి ఆశీర్వచనంగా వారి శిరస్సులపై చల్లారు. తరువాత శ్రీరామ్ గారు సీతాదేవి ఎడమ చేతిలో అక్షింతలు వేసి గుప్పిడి మూసి ఆమె ఎడమ చేతికి రక్షణ కట్టారు. ఆ అక్షింతలు దత్తుగారు తీసుకుని ఆమె శిరస్సుపై వేసి ఆశీర్వదించారు. తరువాత భారతికి సీతాదేవి రక్షాబంధనం చేసింది. ఆ అక్షింతలు భారతిపై దత్తుగారు వేసి రక్షాబంధన కార్యక్రమం ముగించారు. తరువాతి కార్యక్రమం పాలికా స్థాపన. 5 పాలికలు అంటే మట్టి మూకుళ్ళు తెచ్చి కడిగి దానికి తెల్లని దారం చుట్టూ కట్టి గంధము బొట్లు పెట్టి అలంకారం చేశారు. పుట్టమన్ను తెప్పించి ఉంచారు. శ్రీరామ్ గారి చేత దత్తుగారు ఆ పుట్టమట్టిని ఆ పాలికలలో సగభాగం నింపించారు. ఆ మట్టిని పోసేటప్పుడు ఓంకార శబ్దమును ఉచ్చరిస్తూ పోయించారు. ఆవు పాలలో 14 రకముల ధాన్యములను నానబెట్టారు. తూర్పు దిక్కున ఇంద్రుని కోసం 1 పాలిక, దక్షిణమున యముని కోసం 1 పాలిక, పడమర దిక్కులో వరుణుని కోసం 1 పాలిక, ఉత్తరమున సోముని కోసం 1 పాలిక, మధ్యలో బ్రహ్మగారి కోసం 1 పాలికను ఏర్పాటు చేశారు. నానబెట్టిన ధాన్యమును 1 కంచు పాత్రలో ఉంచి గాని లేక మట్టి పాత్రలో ఉంచి గాని పాలికలో ఉంచాలి. దత్తుగారు మట్టి పాత్రలో ధాన్యములను సేకరించి వేద మంత్రాలు చదువుతూ శ్రీరామ్ గారి చేత ఆ ధాన్యములను సర్వం ఈ 5 పాలికలపై చల్లించారు. తరువాత పంచగవ్యం అంటే గోక్షీరం, గోదది అంటే గోవు పెరుగు, తర్వాత గోఘృతం అంటే ఆవు నెయ్యి, తర్వాత గోమూత్రం, తర్వాత గోమయం అంటే ఆవు పేడను కొద్ది కొద్దిగా కలిపిన ద్రవ పదార్థమును గోపంచకం అంటారు. పాలికలపై మిగిలిన మట్టిని కప్పివేసి ఆ పాలికలపై వేద మంత్రోచ్చారణతో శ్రీరామ్ చేత ఈ పంచగవ్యంతో మార్జన చేయించారు. తరువాత ఇంద్రాది అష్ట దిక్పాలకులను ఆ పాలికలపై ఆవాహన చేయించారు. గౌరీదేవిని ఆవాహన చేశారు. శోభన ద్రవ్యములు అనగా అప్పడము, వడియము, పెసరపప్పు, పచ్చికూరలు, అందులోనూ దుంపకూరలు మాత్రమే, ఎందుకంటే కందమూల ఫలములు అని శాస్త్రములో ఉన్నది కాబట్టి, ఎండు కొబ్బరి చెప్పులు పెట్టి ఆ దేవతలకు
నైవేద్యం పెట్టారు. అక్కడితో ఆ పూజను ముగించాను. తర్వాత నాందీ శోభన దేవతలను ఆవాహన చేయాలి. నాందీ దేవతలు అంటే పితృ, పితామహ, ప్రపితామహుడు అంటే తండ్రి, తాత, ముత్తాత. మాతు పితామహి, ప్రపితామహి అనగా అమ్మ, మామ్మ, నాయనమ్మ, ముత్తమ్మ, మాతామహ, మాతు పితామహ, మాతు ప్రపితామహ, సపత్నీకం అనగా అమ్మ తండ్రి, తాతయ్య, తాతయ్య తండ్రి, తాతయ్య తాతలు ఆవాహన చేసి వారందరికీ క్షీరముతో తర్పణాలు విడిపించారు. బ్రాహ్మణ సమారాధన చేయాలి ఈ సందర్భంలో, కానీ అక్కడ వ్యవధి ఉండదు కాబట్టి దానికి బదులుగా అక్కడ శ్రీరామ్ చేత కాస్త ఘనంగా దక్షిణ ఇప్పించారు. అక్కడితో అంకురారోపణ కార్యక్రమం పూర్తి అయింది. రాయలసీమ జిల్లాల్లో అంకురారోపణ అన్నది లేనేలేదు. తరువాత కట్నాలు అని దత్తుగారు ప్రకటించారు. ముందుగా పుట్టింటి వారు కట్నాలు ఇవ్వాలి కాబట్టి సీతాదేవి తల్లిదండ్రులు సుబ్బారావు గారు, సర్వలక్ష్మి గారు అల్లునికి, కూతురికి, మనుమరాలికి కట్నాలు తెచ్చారు. దత్తుగారు వాటికి పసుపు అంటించి వస్త్రశుద్ధి చేశారు. మీ మామగారు సుబ్బారావు గారు మీ కుమార్తె వివాహ సందర్భమున మీ దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రములు అని చదివించారు. అమ్మా, ముందుగా మీ కుమార్తెకు బొట్టు పెట్టి ఇవ్వండి, తరువాత అయ్యా మీరు మీ అల్లునికి బట్టలు పెట్టండి అని దత్తుగారు చెప్పారు. ఒక వెండి పళ్ళెములో పట్టు చీర, జాకెట్, దానిపై పసుపు కుంకుమ పొట్లములు ఉంచి ఒక తాంబూలములో రెండు కమలా ఫలములు పెట్టి సర్వలక్ష్మి గారు తాను ముందుగా బొట్టు పెట్టుకుని తరువాత కుమార్తెకు బొట్టు పెట్టి ఆ పళ్ళెము అందించింది. సీతాదేవి గారు తన కొంగు చాచి ఆ కొంగులో ఆ చీరను స్వీకరించింది. తర్వాత సుబ్బారావు గారు అల్లునికి పట్టుబట్టలు పెట్టాడు. తర్వాత భారతికి పట్టు చీర చదివించాడు. సుబ్బారావు గారు చేతిని సంచి నుండి మూడు బాక్సులు తీసి దత్తుగారికి ఇచ్చాడు. వాటికి పసుపు రాసి అవి కూడా తీసి చదివించమన్నాడు. దత్తుగారు ఒక బాక్సు తెరిస్తే అందులో ఒక నెక్లెస్ ఉంది, ఇది ఎవరికి అని అడిగాడు. మొత్తం మూడు తెరిచి చూడండి అన్నాడు. రెండవ దానిలో బ్రేస్లెట్ ఉన్నది, మూడవ దానిలో వడ్డాణం ఉన్నది. సుబ్బారావు గారు అల్లునికి బ్రేస్లెట్ అని చెప్పారు. దత్తుగారు, మీ మామగారు మీ కుమార్తె వివాహ సందర్భంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సువర్ణ హస్తాభరణం అని చెప్పి అందించారు. సుబ్బారావు గారు దత్తుగారు దాన్ని శ్రీరామ్ కుడి చేతికి అలంకరించారు. తరువాత వడ్డాణం తమ కుమార్తెకు సుబ్బారావు, సర్వలక్ష్మి దంపతులు చదివించారు. అది సర్వలక్ష్మి గారు బొట్టు పెట్టి సీతాదేవి ఒడిలో పెట్టింది. తర్వాత సర్వలక్ష్మి గారు రబ్బుల నెక్లెస్ భారతికి చదివించింది. ఆ కంఠాభరణమును భారతి మెడలో ధరించింది. వారు ముగ్గురూ లేచి నూతన వస్త్రధారణ చేయటానికి వెళ్లారు. బంధువులు ఒకరికొకరు పోటీ పడుతున్నట్లుగా తాము తెచ్చిన బహుమానములను పట్టుకుని సిద్ధముగా ఉన్నారు. దత్తుగారు, అయ్యా రావాలి, ఆలస్యమవుతోంది అంటూ హడావిడి చేస్తున్నాడు. శ్రీరామ్ సీతాదేవులు అత్తమామలు పెట్టిన బట్టలు ధరించి వచ్చారు. భారతికి కొంచెం ఆలస్యమైంది. చిన్నపిల్లలు చీర కట్టుకోవటం అంటే తొందరగా అయ్యే పని కాదుగా, అయినా చాలా తొందరగా వచ్చినట్లే వచ్చింది. బంధువులు చాలా మంది అప్పుడే వారు తెచ్చిన కట్నాలు, బహుమతులు శ్రీరామ్ దంపతులకి, భారతికి చదివించారు. సమయం మించిపోతుంది, వివాహ సందర్భంలో మిగతా వారు చదివించవచ్చు అన్నాడు. అప్పటికే అందరూ పూర్తి అయ్యారు. దత్తుగారు శ్రీరామ్ గారిని ఉత్తరయ్య మడత వేసి నాలుగు అంచులు వచ్చినట్లుగా పట్టుకోమని చెప్పి తాను వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ఆ అక్షింతలు ఆయన కొంగులో వేశాడు. ఆ అక్షింతలను మరలా తీసుకుని వారి ముగ్గురుపై వేసి ఆశీర్వచన కార్యక్రమాన్ని ముగించాడు. ఆడపడుచులు, ఇతర ముత్తైదువులు వచ్చి మంగళహారతి పాడారు. శ్రీరామ్ ఆడపడుచుకు మంగళహారతిగా 10,000 పళ్ళెములు ఉంచాడు. ఆడవాళ్లు ఆశ్చర్యపోయారు. ఒక పెద్దావిడ శ్రీరాముని, ఆడపడుచుల మీద అభిమానం ఉండాలని ఆయన ఘనంగా మంగళహారతి పెట్టావు, చాలా సంతోషంగా ఉందయ్యా అంటూ ఆశీస్సులు అందించింది. అక్క రాధాదేవి, చెల్లెలు మైథిలి ఆ సొమ్మును తీసుకున్నారు. పెళ్లి కూతురు వివాహానికి మంగళ స్నానాలు చేయాలి, మరల భారత్ను తీసుకువెళ్లి మంగళ స్నానాలు చేయించి తీసుకువచ్చారు. శ్రీరామ్ సీతాదేవులను బ్రహ్మగారు మరల పీటలపై కూర్చోమన్నారు. భారతిని మేనమామలు తెచ్చిన గంపలో కూర్చోమన్నారు. వారిరువురి చేత భారతితో గౌరీ పూజకు సంకల్పం చేయించారు. పసుపు మంగళ గౌరీ దేవి ప్రతిమను తయారు చేసి
కుంకుమ బొట్టు పెట్టి, సన్నికలు రోలు, గౌరీదేవి ఫోటో పెట్టి షోడశోపచారములతో కుంకుమ పూజ ప్రారంభించింది భారతి. మేనమామలు తెచ్చిన గంపలో కూర్చుని గౌరీదేవి అయి నమః అంటూ కొద్దిగా కుంకుమ ఆ ప్రతిమలపై ఉంచుతూ పూజ ప్రారంభించింది. వెనుక ముత్తైదులు కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయటం ప్రారంభించారు. భారతి చేత సంకల్పం చేయించి శ్రీరామ్ సీతాదేవులు పీటలపై నుండి లేచారు. శోభయాజులు గారు వరుణ్ణి తోడపెడి కొడుకును బంధువులు వెంటరాగా తాను ముందు నడుస్తూ కళ్యాణ వేదిక తీసుకువచ్చాడు. పెళ్లి కోసం వేదికపై 4 కొత్త టేకు పీటలు వెంకట్రావు గారు చేయించారు. వాటికి పసుపు రాసి వాటిపై 2 అంగవస్త్రములు చాపుపరిచారు. ఆ పీటలకు ముందు పెళ్లి పీటను ఉంచారు. ఈ పెళ్లి పీట మామిడి కర్రతో చేయబడి ఉండాలి. దాని పొడవు 18 అంగుళములు, ఏకకాండముగా ఉండాలి. దానిని ఏకాండాసనం అంటారు. వైజాగ్ ప్రాంతం వారు 6 అంగుళముల ఎత్తు, 38 అంగుళముల పొడవున్న పెళ్లి పీటను వాడతారు. దానిపై అంగవస్త్రములు చాపుపరిచి ఉంచాలి. ఆ పెళ్లి పీటను ప్రతివారు కొత్తది చేయించుకోరు. ఇంతకు ముందు ఎవరైనా పెళ్లిళ్లకు వాడిన దానిని అడిగి తెచ్చుకుంటారు. అంతకు ముందు శుభకార్యములకు వాడినదైతే శుభకరం అని ఆ పీటను తెచ్చుకుంటారు. దానిపైన కూర్చోగలిగేటంత నిడివి ఉండదు కాబట్టి విడిగా పీటలు తెచ్చుకోవటం జరుగుతుంది. సోమయాజులు గారు వరుణు చేత విఘ్నేశ్వర పూజ చేయించారు. పుణ్యహవచన చేశారు. శాకునాది మంత్రములు పఠించి వివాహ సంకల్పం చేయించారు. రక్షాబంధనం చేశారు. రక్షాబంధన సమయంలో అక్కడ ఉన్న పెద్దలందరి చేతికి అక్షింతలు ఇచ్చి ఆశీర్వచనం చేయించారు. 4 బ్రాహ్మణులను పిలిచి కన్యావరణం చేసి రమ్మని చెప్పాలి. కన్యావరణము అంటే వివాహం చేసుకున్నటకు ఉత్తమమైన కన్యను అన్వేషించటం. ఆ బ్రాహ్మణులు కన్యను వెతకటానికి దారి ఖర్చులు ఇచ్చి పంపాలి. సంప్రదాయాన్ని అనుసరించి వరుణ్ అక్కడ ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి ఉత్తమ కన్యను వెతకి నిశ్చయం చేసుకుని రమ్మని పంపాడు. సరిగ్గా ఇదే సమయానికి ఆడపిల్లి వారింట్లో వధువు గౌరీ పూజ చేస్తోంది. బ్రాహ్మణులు వధువు గౌరీ పూజ చేస్తున్న ప్రదేశమునకు వచ్చి వరుణి ప్రవర చెబుతారు. వధువు ప్రవర ఆడపిల్లి వారి తరఫున దత్తుగారు చెప్పాడు. వివాహం నిశ్చయమైంది అని బ్రాహ్మణులు వెళ్ళి వరుణుకు చెప్తారు. వరుణు ధర్మ ప్రజా సంపత్యర్థం వివాహం చేసుకుంటున్నాను అని అన్నాడు. రాయలసీమలో వధూవరులు జీలకర్ర బెల్లము పెట్టి ముహూర్తం జరిపించిన తరువాత కన్యాదానం చేస్తారు. మంగళసూత్రములు, పెళ్లి కూతురు, చీరలు, ఆభరణములు 2 ముందుగా ఇంటిలో పూజలో పెడతారు. మందిరికి పూజ చేసి దేవునికి సమారాధన చేస్తారు. తెలంగాణ ప్రాంతం వారు వివాహంలో అరటి పండ్లు వాడరు. శ్రీరామ్ సీతాదేవులు కళ్యాణ వేదిక పైకి వచ్చాడు. దత్తుగారు వారి చేత ఆచమనం చేయించాడు. కన్యాదాన సంకల్పం చేయించాడు. వైజాగ్ ప్రాంతం వారు మహాసంకల్పానికి ముందే వధువును వేదిక పైకి తీసుకువస్తారు. ఆమె వచ్చిన తరువాత వరపూజ చేస్తారు. శ్రీరామ్ అల్లునికి వరపూజ చేశాడు. వెండి పళ్ళెంలో వరుణ్ పాదాలు 2 ఉంచి సీతాదేవి వెండి చెంబుతో నీళ్లు పోస్తుండగా వేద మంత్రాల మధ్య 2 పాదాలను కడిగారు. ఆ నీళ్లు తాను తనపై చల్లుకున్నాడు. సీతాదేవి తనపైన చల్లాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాదాలు కడిగినట్లుగా కన్యాదాత భావించాలి. అదే భావనతో శ్రీరామ్ వరుణ పాదాలను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి భక్తితో కడిగాడు. ఆ పాదాలను తరువాత తుండుతో నెమ్మదిగా తుడిచాడు. అప్పుడు వరుణికి మామగారు మధుపక్కాలు చదివించారు. చక్కని అంచులతో 9 ముళ్ళ నేత దొవతుల చాపను చదివించాలి. శ్రీరామ్ గారు చక్కని మధుపర్క ద్వయం తెచ్చారు. సోమయాజులు గారు వరుణ్ వెంట వెళ్లి త్వరగా ధరింప చేసి తీసుకువచ్చారు. శ్రీరామ్ సీతాదేవులు వరుణ్కి మధుపర్క ప్రాశన చేయించారు. ఇక్కడ మధుపర్కం అంటే పెరుగు తేనె లేదా పెరుగు బెల్లం అని అర్థం. తరువాత శ్రీరామ్ సీతాదేవులు లేచి నిలబడి వరుణికి నూతన రజత యజ్ఞోపవీతం బహూకరించాడు. యజ్ఞోపవీత ధారణ సుముహూర్త సమయంలో పెద్దలందరూ అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. తరువాత వరుణి ఉంగరం వేలికి పటువు తొడిగారు. ఈ రెండుతో వరుణికి అలంకరణ చేసినట్టు అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు తెరసల్లాను వరుణికి వధువుకు
కనపడకుండా పట్టుకుని నిలుచున్నారు. మేనమామలు గౌరీ పూజలో ఉన్న భారతిని బుట్టతో సహా ఎత్తుకుని వచ్చారు. భారతిని శ్రీరామ్ సీతాదేవుల మధ్యలో కూర్చోబెట్టారు. రాజశేఖర్ గారు మేనమామలిద్దరికి నూతన వస్త్రాలు బహూకరించారు. మేనమామలిద్దరూ ఆ బట్టలు తీసుకుని వేదికి దిగి వెళ్లారు. వాళ్ల కళ్ళల్లో ఏదో తృప్తి ఆనందం. శాస్త్రంలో తండ్రి వినతండ్రి మామగారు వినమామగారు మేనమామ ఈ ఐదుగురు సమానం అని చెప్పారు. అందుకే మేనమామ తట్టనెత్తి పిల్లని కన్యాదానం చేయటానికి తీసుకువచ్చి అప్పగిస్తాడు. ఆ మేనమామకి కూడా తండ్రికి కలిగే ఆనందం బిడ్డని అప్పగించి పంపుతుంటే గుండెలో కలుక్కమనే తీయని అనుభూతి కలుగుతాయి. ప్రతి మేనమామ ఈ శుభగడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక తన బాధ్యత పూర్తి అయిందని ఊపిరి పీల్చుకుంటాడు. రాయలసీమలో గంపలో పెళ్లి కూతురును కూర్చోబెట్టే సంప్రదాయం లేదు. మేనమామ చేతిని పట్టుకుని పెళ్లి కూతురు నడిచి వస్తుంది. దత్తుగారు మహాసంకల్పం పఠించాడు. వధువు ప్రవర చెప్పి ఆమె సుగుణాలు చెప్పాడు. ఈమెను వరించినందువల్ల మీ ఇరు కుటుంబాలు మోక్షం పొందుతాయి. ఈమె మహాసాధ్వి, సర్వదేవతల సాక్షిగా ఈ మహాసాధ్వి అయిన ఈ కన్యను నీకు ఇస్తున్నాను. ఈమెను వివాహం చేసుకున్నందువల్ల మీ పితృలోక వాస్తవ్యులు పుణ్యలోకాలు పొంది సుఖిస్తారు అని శ్రీరామ్ చేత చెప్పించాడు. కన్యాదాత వరుణ్ణి 3 వరాలు కోరతాడు. ధర్మము యందు, కామము యందు, అర్థమునందు ఈ 3 విషయాలలో మా కుమార్తెకు తెలియకుండా ఏమీయూ చేయరాదు. శ్రీరామ్ చేత ధర్మార్థ కామేషు త్వయీష నాతి చరితవ్య అని దత్తుగారు వరుణుకి చెప్పించాడు. సోమయాజులు గారు వరుణుతో నాతి చరామి అని చెప్పించాడు. అంటే మీ మాటను జవదాటను లేదా మీ మాటను పాటిస్తాను అని అర్థం. ముహూర్త సమయం ఆసన్నమైంది. జీలకర్ర బెల్లం 2 ముద్దలు చేసి ఉంచారు. జీలకర్రలో జీవశక్తిని ప్రసరింపచేసే శక్తి ఉన్నది. శిరస్సు మధ్య భాగంలో అంటే మాడు వద్ద బ్రహ్మనాడి ఉంటుంది. అది జాగృతమవుతుంది. బెల్లంకు కలిసిపోయే శక్తి ఉంటుంది. దంపతులు ఇద్దరు కలిసిపోవాలని బెల్లమును జీలకర్రతో కలిపి అది తన మీద నిలబడి ఉండేందుకు ముద్దవలే చేస్తారు. సోమయాజులు గారు భజంత్రీలు వాయించండి అని అరిచారు. ముహూర్త సమయంలో ఒక్కసారి ఆ ధ్వని నిన్ను ముట్టింది. తెరసెల్లాను కొద్దిగా చేతులు పట్టేటట్లు ఎత్తి ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి తలపై మరొకరు సహస్రారంలో జీలకర్ర ముద్దలు పెట్టుకున్నారు. ముహూర్త సమయంలోనే వరుడు వధువును చూడాలి కాబట్టి వరుణ్ భారతి చూపులతో కలిపి చూపులు కలిసిన శుభవేళ అయిందనిపించారు. తెరసెల్లాను దించేశారు. వారిద్దరూ ఒకరి తలపై ఒకరు చేతులు పెట్టుకుని ఉండగానే ముందుగా రాజశేఖర్ సువర్తుల వచ్చి అక్షంతలు వేశారు. శ్రీరామ్ సీతాదేవి అక్షంతలు వేశారు. తర్వాత కుటుంబయ్య గారు, వర్ధనమ్మ గారు, అలాగే వెంకట్రావు అనసూయమ్మ గారు వచ్చి అక్షంతలు వేశారు. ఆ తర్వాత ముఖ్యమైన పెద్దలు, తర్వాత ఒక్కొక్కరు అతిథులు అందరూ లేచి నిలబడి అక్షంతలు వేశారు. వరుణ్ భారతి చేతులు తీసివేసి అందరికి నమస్కరిస్తూ పక్క పక్కన కూర్చున్నారు. అక్షంతలు వేసే కార్యక్రమం గంటకు పైగానే పట్టింది. ఇక ఇక్కడి నుండి శ్రీరామ్ సీతాదేవులకు విరామం ఇచ్చారు. వారు వేదిక దిగి అతిథులతో కరచాలనం చేస్తూ పలుకరిస్తూ అందరికీ వివాహమునకు విచ్చేసినందుకు కృతజ్ఞతాపూర్వక అభివాదములు చేశారు. ఇక్కడి వరకే కన్యాదాత గారి బ్రహ్మగారి పౌరోహిత్యం. ఇక్కడి నుండి అంత మగపెళ్లి వారి పురోహితులే నడపాలి. దత్తుగారు కాస్త విశ్రాంతిగా పక్కన కూర్చున్నారు. సోమయాజులు గారు వధూవరుల చేత ప్రజోత్పత్తి అంటే సంతానోత్పత్తికి సంకల్పం చేయించారు. కాడి తీసుకువచ్చి అది పెళ్లి కూతురు తలపైగా సువర్ణంతో మంత్రపూర్వక జలంతో స్నానం చేయిస్తారు. వేరే సువర్ణం ఎందుకు అన్నట్లుగా మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు తెచ్చిన మంగళసూత్రములతోనే కొన్ని నీటి చుక్కలు వధువు శిరస్సు మీద చల్లించారు. తర్వాత మధుపర్కములు వధువుకు బహూకరించాలి. ఇక్కడ సంప్రదాయాలు వేరు వేరుగా ఉన్నాయి. పెళ్లి కూతురు వాళ్లే మధుపర్కాలు తెచ్చుకున్నా అవి పెళ్లి కొడుకు చేత గోదావరి జిల్లాలో ఇప్పించటం ఆచారం. మిగిలిన ప్రాంతంలో మేనమామ భార్య చేత ఇప్పిస్తారు. భారతి మేనమామ
వంశీ భార్య సుధ భారతికి పసుపు కుంకుమలు పెట్టి ఎర్రని అంచుగల 7 గజాల తెల్లని చేనేత చీర జాకెట్టు బహూకరించింది. దానితో పాటు వల్లెవాటు ఉత్తరీయం కూడా పెట్టింది. అవి తీసుకుని భారత్ లేచి తన వారితో మధుపర్కాలు ధరించటానికి లోపలికి వెళ్ళింది. విశాఖపట్టణంలో వల్లెవాటు వేసే ఆచారం లేదు. జ్యోతులు వెలిగించి మగపెళ్లి వారిలోని కొందరు ముఖ్యులు, ఆడపిల్లి వారిలోని ముఖ్యులు కొందరు వధువును కళ్యాణ వేదికకు తీసుకురావటం ఆచారం. ఈ జ్యోతులు 9, ముత్తయిదులు 9 మంది ఉండాలి. కొన్ని చోట్ల 5 జ్యోతులు 5 ముత్తయిదులు సంప్రదాయం కూడా ఉన్నది. భారతికి మధుపర్కం చీర కట్టి మల్లెవాటు వేసి ఆమెకు ఇరువైపులా ముత్తయిదులు జ్యోతులు పట్టుకుని రాగా భారతి వేదికపైకి వచ్చి వరుణ్ పక్కన పీటలపై కూర్చుంది. జ్యోతిని అమ్మవారిగా భావన చేసి తీసుకురావటం సంప్రదాయం. రాయలసీమ ప్రాంతంలో ఆడపిల్లివారు 16 జ్యోతులు మగపిల్లివారు 16 జ్యోతులు చేసి తీసుకురావటం ఆచారం. ముత్తయిదువులు తలంబరాలు కలిపి 2 పళ్ళెములలో తెచ్చారు. తలంబరాలకు 9 డబ్బాలు బియ్యం లెక్క లేదా 2.5 సేర్లు. కొన్ని చోట్ల పసుపు వేసి బియ్యం కడిగి ఆరబోస్తారు. వాటిని ఆర్ద్ర అక్షతారోపణం అంటారు. బియ్యాన్ని కడిగితే మెత్తబడి ముక్కలు అవుతాయి. నూకలు అంటే విరిగిన ధాన్యం బియ్యం అక్షింతలకు తలంబరాలకు నిషేధం కాబట్టి బియ్యంను తడపకుండా మంచి ఏరి అక్షింతలుగా కలుపుతారు. ఆ తలంబరాలు వచ్చిన వెంటనే సోమయాజులు గారు నూతన వధూవరుల చేత మాంగళ్య గౌరీ పూజను చేయించారు. యోక్త్రమును వధువు నడుముకు కట్టాలి. యోక్త్రము అంటే నడుముకు కట్టే దర్భతాడు. సౌమనసం ప్రజా సౌభాగ్యం తనూం అని వరుణ చేత భారతికి నడుమునకు కట్టించారు. ఈ యోక్త్రం ఎందుకు అంటే ఆడవారికి ఉపనయనం లేదు. వ్రత ఉపనయనం, వివాహం 2 ఒకేసారిగా యోక్త్రం ధరించటం ఆచారం. ఈ దర్భత్రాడును ఎలా నడుముకు కట్టాలి అనే దానికి కూడా నియమం ఉంది. వధువుకు ఎడమ చేతి వైపు ముడివేసి ప్రదక్షిణంగా తీసుకువచ్చి వధువు కుడివైపు చేతి దగ్గర ఉంచాలి. మాంగళ్య ధారణ సమయం ఆసన్నమైంది. మంగళసూత్రములు 1 అత్తగారి వైపు నుండి, మరొకటి తల్లి వైపు నుండి 2 మంగళసూత్రములు కట్టుట ఆచారం. శాస్త్రములో ఇంత బంగారం ఉండాలి అన్న ప్రమాణం ఏమీ లేదు. సువర్ణముతో చేయబడిన సూత్రము అని ఉన్నది. కానీ ఆచారములో కొన్ని కుటుంబాల వారు మాడ ఎత్తు బంగారం అని, కొన్ని కుటుంబాల వారు కాసు బంగారం అని, కొంతమంది గుండ సూత్రం అని, తమిళులు ధరించే సూత్రం గోపురం వలె ఉంటుంది. సూత్రములకు కట్టుటకు దారము 16 పోగులు ఉంచటం ఆచారం. 16 పోగులు ఎందుకు అంటే షోడశ గౌరిని అనుసరిస్తూ చేస్తున్నాము కాబట్టి 16 పోగుల దారం పసుపులో ముంచి సిద్ధం చేశారు. ఒకవేళ సూత్రాలు చిన్నవైతే 9 పోగులు చేయటం ఆచారం. గోదావరి జిల్లా వాళ్ళు వరుడు వధువుకు సూత్రధారణ చేసే ముందు 35 మంగళ సూత్రాలకు తగిలించి తీసుకురావటం జరిగేది. ఇప్పుడు అందరూ అన్ని చోట్ల అంతమంది మాంగళ్య బలం ఈ సూత్రాలకు కలిగి వీరి బంధం మరింత దృఢమవుతుందని ఆచరిస్తున్నారు. ఇక్కడ కూడా 2 సూత్రాలను ఒక బంధువు తీసుకుని 35 మంగళ సూత్రాలకు తాకించి తీసుకువచ్చి బ్రహ్మగారికి ఇచ్చింది. సోమయాజులు గారు భజంత్రీలు అన్నాడు. భజంత్రీలు ముహూర్త సన్నివేశంలో వాయించే విధంగా అధికమైన ధ్వనితో వాయించారు. అలా అధిక ధ్వని ఉంటే ఎటువంటి చెడువార్తలు గాని తుమ్ములు గాని మంటపంలోని వారి చెవులకు తాకకుండా ఉండాలని వాయిస్తారు. మాంగళ్య ధారణ సమయం ఆసన్నమైంది. సోమయాజుడు గారు లేచి నిలబడ్డారు. వరుణ్ను లేచి నిలబడమన్నారు. భారతికి అభిముఖంగా వరుణ్ నిలబడ్డారు. సోమయాజులు మొదట మగపెళ్లి వారు తెచ్చిన మంగళసూత్రం వరుణ్కిచ్చి వధువు మెడలో 3 ముళ్ళు వేయమని చెప్పాడు. వరుణ్ సూత్రం పట్టుకున్నాడు. భారతి తనకు ఎక్కడ దాకా రావాలో అక్కడి వరకు పట్టుకుంది. ముత్తయిదులు భారతి జడను ఎత్తి పట్టుకున్నారు. వరుణ్ 3 ముళ్ళు వేశాడు. తరువాత వధువు వైపు సూత్రం కూడా భారతి మెడలో ఉంచి 3 ముళ్ళు వేశాడు. మాంగళ్య గౌరి పూజ చేసిన కుంకుమను ఆ 3 ముళ్ళపై ఉంచాడు. మనస్సు, వాక్కు, కాయము అంటే శరీరం ద్వారా నిన్ను వదిలి వెళ్ళను, నీకు సదా రక్షగా ఉంటాను,
అని వరుడు మూడు ముళ్ళు వేయటం జరిగింది. అక్షతారోపణ అనగా తలంబ్రాల సమయం వచ్చింది. తలంబ్రాలు అన్నది వేడుకగా మారింది. దానిలో శాస్త్రం ఒక ఆచారం ఉన్నా వివాహంలో అప్పటి వరకు ఉన్న టెన్షన్ తగ్గి ఆటవిడుపులాగా అనిపిస్తుంది. వధూవరుల మధ్య సాన్నిహిత్యం కోసం కూడా వివాహం మధ్యలో రెండు మూడు కార్యక్రమాలు పొందుపరిచారు. తలంబ్రాలు మొదటిసారి ప్రజా సమృద్ధికి అంటే సంతానాభివృద్ధికి, రెండవసారి పశు సమృద్ధికి, మూడవసారి యజ్ఞ సమృద్ధికి, నాలుగవసారి ధన సమృద్ధికి పోసుకోవాలి. ఐదు నుండి వేడుక వారిద్దరి మధ్య ఉన్న దూరం తొలగి చనువు ఏర్పడి మానసికంగా మిత్రులు అయ్యేందుకు ఒక ఆట. వధూవరులిద్దరూ దోసిలు పెట్టారు. సోమయాజుడు గారు వారి దోసిలిని ఆవు పాలతో శుద్ధి చేసి ఎండు కొబ్బరి చిప్పతో కొద్ది కొద్దిగా రెండు సార్లు పోసి ఆ దోసిళ్ల నిండా తలంబ్రాలు ఉంచారు. తర్వాత గోక్షీరంతో అభిగారం చేశారు. వేద మంత్ర పఠనం జరుగుతుండగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకున్నారు. మరల రెండవసారి, మూడవసారి, నాలుగవసారి కూడా బ్రహ్మగారు వారి దోసిలను శుద్ధి చేసి తలంబ్రాలు పోసి మరల అధికారం చేసి వారిని తలంబ్రాలు పోసుకోమన్నారు. అప్పటిదాకా నెమ్మదిగా నడిచిన కార్యక్రమంలో పెద్ద ఊపు వచ్చింది. వధూవరులకు ఇరువైపున యువత చేరింది. పోటీ మగ పెళ్లి వారికి, ఆడపెళ్లి వారికి అన్నట్లుంది. చివరికి పళ్ళెములు ఎత్తి ఒకరిపై ఒకరు పోసుకున్నారు. కేరింతలు నవ్వులు ధర్మోకోల్తో చేసిన రంగురంగుల బాల్స్ తెచ్చి తలంబ్రాలలో కలిపారు. వీడియో వాళ్ళు నెమ్మదిగా జాలువారుతున్నట్లు ఒకరి శిరస్సుపై ఒకరు పోస్తుండగా వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. పిల్లలకు పెద్దలకు గొప్ప వేడుకగా సరదాగా గడిచింది ఆ సన్నివేశం. పుష్పాలంకరణ అనేది కూడా వివాహంలో ముఖ్యమైన ఘట్టం. పూర్వం ఐదు రోజుల వివాహంలో వధూవరులు ఇవే మధుపర్కాలతో ఉండటం, ఐదు రోజులు స్నానము చేయకూడదు కాబట్టి శరీరం అసౌకర్యాన్ని కలిగిస్తుంది అని కర్పూర దండలు వేసేవారు. ఆధునిక కాలంలో చెంకీ దండలు వేస్తున్నారు. పూలదండలు పూర్వం వేసేవారు, ఇప్పుడు వేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వధువు వరుణ్ణి పూజించటం ప్రధానం. వరుడు వధువుని గౌరవించటం, భార్య భర్తను భక్తితో పూజించటం, భర్త భార్య యందు గౌరవంగా ముసురుకోవటం ఇద్దరికి అలవర్చటం కోసం ఈ పుష్పాలంకరణ. శ్రీరామ్ గారు అన్ని సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు కాబట్టి గులాబీ దండలు, చెంకీ దండలు, కర్పూర దండలు తెప్పించారు. భారతి లేచి ముందు గులాబీ దండ వరుణ్ మెడలో వేసి పాదాలకు దండం పెట్టి కూర్చుంది. వరుణ్ కూర్చునే భారతికి గులాబీల దండ వేశాడు. తరువాత భారతి లేచి చెంకీ కర్పూర దండలు వేసింది. వరుణ్ తాను కూడా భారతికి చెంకీ కర్పూర దండలు వేశాడు. పుష్పాలంకరణ పూర్తి అయిన తరువాత బ్రహ్మగారు వధూవరుల చెంగులు తీసుకుని బ్రహ్మముళ్ళు వేశారు. బ్రహ్మగారు వేసేవి కాబట్టి బ్రహ్మముళ్ళు అని కూడా వాడుకలో ఉంది. భార్యాభర్తల అన్యోన్యతకు విలంబం ఏర్పడకూడదని, వారిరువురి మధ్య దూరం ఉండకూడదని, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే ఉండాలనే భావనతో ఇద్దరిని దగ్గరగా చేయటం కోసం ఇక నుంచి జరగవలసిన కార్యక్రమం ఇద్దరు కలిసే చేయాలని సూచిస్తూ వేశారు బ్రహ్మముళ్ళు. వివాహంలో ఆఖరి ఘట్టం వచ్చింది. కట్నాలు. శ్రీరామ్ సీతాదేవులు వచ్చి నూతన వధూవరుల పక్కన కూర్చున్నారు. ముందుగా శ్రీరామ్ మామగారు సుబ్బారావు గారు, సర్వలక్ష్మి గారు వచ్చి కట్నాలు చదివించారు. వారిద్దరు వెళ్లి ఆ నూతన వస్త్రాలు ధరించి వేగంగా వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత బంధువులు, మిత్రులు కట్నాలు, కానుకలు చదివిస్తూనే ఉన్నారు. అందరూ చదివించటం అయిన తరువాత వేదాశీర్వచనం ప్రారంభమైంది. సుమారు 50 మంది వేద పండితులు వచ్చి స్వస్తి చెప్పారు. శ్రీరామ్ వరుణ్ తమ ఉత్తరీయాలను 4 కొంగులుగా పట్టుకుని కూర్చున్నారు. పండితులు అక్షింతలు వారి ఉత్తరీయములలో ఉంచారు. ఆ అక్షింతలను బ్రహ్మగారు తీసుకుని మంత్రాలతో ఆ 4 శిరస్సును ఉంచి ఆశీర్వదించారు. శ్రీరామ్ సీతాదేవి దంపతులు భరత్ని, అర్జున్ని పిలిచారు. బ్రాహ్మణులకు పెట్టవలసిన కొత్త బట్టలు తీసుకురమ్మనమని చెప్పారు. వారు తీసుకురాగానే సోమయాజులు గారు వచ్చిన వారిలో వృద్ధులు, అనుభవజ్ఞులు, అధిక విద్య సంపన్నులు అంటూ వారి వారి అర్హతలను బట్టి పిలుస్తూ వారి అర్హతలో నామధేయము, వారి విద్య కౌశలము చెబుతున్నారు. శ్రీరామ్ గారు వారికి తాంబూలములో 1000 నూట 10 పదార్లు, దోతల చాపు ఇచ్చి సత్కారం చేశారు. బ్రాహ్మణులు తృప్తిగా ఆశీర్వదించారు. తర్వాత బ్రహ్మగారులకు కూడా సత్కారం చేశారు. సభాకట్నం అంటూ పీఠానికి కొంత దక్షిణ ఇచ్చారు. అది వేద సభ ఆచారం. తర్వాత మంగళహారతి.
శ్రీరాముగారి అడపడుచులు అనసూయమ్మ గారు, సర్వలక్ష్మి గారు వచ్చి మంగళహారతులు పాడి హారతిని శ్రీరామ్ దంపతులకి, వరుణ్ దంపతులకి ఇచ్చి ఆశీర్వదించాడు. శ్రీరామ్ మంగళహారతి పళ్ళెంలో 10,000 ఉంచాడు. అది ఆడపడుచులు తీసుకున్నారు. సోమయాజులు గారు, వరుణ్ భారతులతో ప్రధాన హోమాలు స్థాళీపాకం ఉన్నాయి. అర్ధరాత్రి దాటిపోయింది. మీరిద్దరూ పొద్దుటి నుండి అలిసిపోయి ఉన్నారు. కాసేపు వెళ్ళి నిద్రపోండి. ఉదయాన్నే త్వరగా హోమాలు ప్రారంభించుదాం అన్నాడు. వారు సరేనన్నారు. సోమయాజులు గారు వారి చెంగులకు ముడివేసి ముడి ఊడదీసి పంపాడు. భారతిని సీతాదేవి గారి చేయబట్టి తీసుకువెళ్ళింది. కొత్తనమ్మగా సువర్చుల గారు వరుణ్ణి వెంటబెట్టుకుని విడిదికి వెళ్ళారు. అందరూ జోగుతున్నారు. వివాహ ఘట్టం ముగిసింది. ఆ రాత్రికి కళ్యాణ వేదిక కాస్త విశ్రాంతి తీసుకున్నది. తరువాయి భాగం ప్రధాన హోమములు, సప్తపది, స్థాళీపాకం, సదస్యం. ఉదయాన్నే కాఫీలు పెద్ద పెద్ద ఫ్లాస్కుల్లో పోసి విడిదికి శ్రీకృష్ణ రాధాదేవి దంపతులు వంట వాళ్ళను తీసుకుని మగపెళ్లి వారందరికీ కాఫీలు అందించారు. 8 గంటలకల్లా పలహారాలు సిద్ధమవుతాయి, మీరు త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళారు. పెళ్లివారు స్నానాదులు త్వరగా ముగించుకుని అలంకరణలు పూర్తి చేసేసరికి 9 గంటలైంది. పనివాళ్ళు వచ్చి మగపెళ్లివారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పగానే మధుసూదన్, కౌముది, శ్రీకాంత్, సుమ, సుధాకర్, సుమతి, సీతారాం, గౌరీదేవిలు మంగళ వాయిద్యాలు తీసుకుని మగపెళ్లి వారిని పలహారములకు రమ్మనమని బొట్లు పెట్టి ఆహ్వానించారు. వారిని అందరినీ మేళతాళాలతో పలహారములకు తీసుకువెళ్ళారు. టేబుల్స్ పైన అరటి ఆకులు వేశారు. 2 ఇడ్లీ 1 వడ, పెసరట్టు, ఉప్మాలు వడ్డించారు. రసమలై కప్పులలో అందించారు. కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, ఉల్లి చట్నీ, కారప్పొడి చేశారు. బౌల్స్లో సాంబారు విస్తరి మీద ఉంచారు. ప్రతి ఐటము మరీ మరీ అడిగి వడ్డించారు. ద్రావిడ పద్ధతిలో చిన్న స్టీలు గిన్నెలో, చిన్న గ్లాసులో కాఫీలిచ్చారు. కాఫీ టిఫిన్లు అయిన తరువాత అందరికీ సోంపు, ఒక్కపొడి అందించారు. పెళ్లివారు ఒక్కొక్కరి పలహారాలు ముగించుకుని విడిదికి బయలుదేరారు. వరుణు కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత మధుపర్కాలు పెళ్లి బట్టలు కట్టుకున్నాడు. నేనత సుచిత్ర వచ్చి కాళ్లకు పారాణి పెట్టింది. నుదుటిన కళ్యాణ తిలకం దిద్దింది. మగపెళ్లివారు వెంటరాగా కళ్యాణ వేదిక చేరుకున్నాడు. భారతి కాలకృత్యాలు తీర్చుకుని మధుపర్కాలు ధరించింది. రాధాదేవి కాళ్లకు పారాణి పెట్టింది. చిన్న మేనత్త మైథిలి నుదుటిన కళ్యాణ తిలకం దిద్దింది. పెద్దమ్మ రుక్మిణి తలదువ్వి కనకాంబరాలతో పూలజడ వేసింది. ముత్తైదువులు వెంటరాగా కళ్యాణ వేదిక చేరుకుంది. సోమయాజులు గారు వారి కొంగులు ముడివేసి ప్రధాన హోమాలు చేయటానికి వేదిక క్రింద హోమకుండం ఏర్పాటు చేశారు. పెళ్లి అయిన వెంటనే ప్రధాన హోమాలు చేయాలి. ఇందులో అన్ని ప్రధానమైన హోమాలే. అందుకనే ఈ కార్యక్రమమునకు ప్రధాన హోమాలు అని పేరు వచ్చింది. రామాయణంలోని సుందరకాండకు వాల్మీకి సుందరకాండ అని ఎందుకు పేరు పెట్టాడు అంటే హనుమంతుని పేరు సుందరుడు, ఆయన సుందరుడు. లంకాపట్టణం బహుసుందరమైనది. రావణాసురుడు కడు సుందరుడు. అంతా సుందరంగా కనపడుతోంది కాబట్టి సుందరకాండ అన్న పేరు వచ్చింది. ఇక్కడ హోమాలు ప్రతి ఒక్కటి ప్రధానమే. అందుకే ప్రధాన హోమాలు అంటారు. వరుడు కన్యాదానం స్వీకరించిన వెంటనే అగ్నిహోత్రం పెట్టుకోవాలి. అందులో ఒక అగ్నిహోత్రం పేరు పుష్యాగ్ని ప్రతిష్టాపన. 10 రకముల పాత్ర సాధన చేయాలి. ఆసాధన అనగా అక్కడ పెట్టి ఉంచటం. వధువు దోసిలిని ఆసాధన చెయ్యాలి. వధువు అంజలి, అంజలి అంటే దోసిలి, సురుక్కు, సురవం, ఆజ్యపాత్ర, ప్రోక్షణ పాత్ర, పూర్ణపాత్ర, హోమ సమితలు, పరుదులు, గుండ్రాయి, పేలాలు. ఇక్కడ వరుణ్ భారతుల చేత హోమాలు చేయించారు. హోమం ఎందుకు అంటే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి మొదట సోముడు అంటే చంద్రుడు, తర్వాత గంధర్వుడు, ఆఖరణ అగ్ని పాలిస్తారు. సోమ గంధర్వ అగ్నులు. సోమః ప్రథమో వివిధే.
గంధర్వో వివిధ ఉత్తర తృతీయోగ్నిష్టే ప్రతిపతి తురీయస్తే మనుశ్చిజా సుమో దదత్ గంధర్వాయ గంధర్వో దదదగ్నయే రయింశ్చ పుత్రాక్శ్చాదాత్ అగ్నిర్మహ్య మధో ఇమాం. ఇది వరుడు వధువును ఉద్దేశించి చెప్పే మంత్రం. ఓ కన్యక, నిన్ను మొదటగా సోముడు పొందెను. సోముడు అనగా సూతే ఇతి సోమః, ప్రసవించువాడు అనగా రీప్రొడక్టివ్ హార్మోనిక్ ఎనర్జీ అని అర్థం. ఇది బాలికలలో 2-3 ఏళ్ల వయసుకే ప్రారంభమవుతుంది. తరువాత నిన్ను గంధర్వుడు పొందెను. గంధర్వః అంటే గంధ అర్ధనే, అర్వగతౌ అనే మూలధాతువు వల్ల గంధ గంధ్యతే అభిలష్యతే ఇది గంధ. గంధం అర్వతీతి గంధర్వాహ అనగా అభిలాషను పొందించేవాడు అనగా బాలికలలోని పొలారిటీ ఆఫ్ సెక్స్ స్త్రీ పురుషుల పరస్పరాకర్షణ శక్తి, ఇది బాలికలలో 10-12 ఏళ్ల వయసులో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిన్ను అగ్ని పొందను. అగ్ని అనగా అంగయతీత్యగ్ని, అగి కుటిలాయాం గతౌ, వంకర టింకరగా సాగే గమనం, అట్టి నడక గలవాడు అనగా శక్తి స్వరూపుడు కనుక తరంగ రూప గమనం కలవాడు అనగా కన్యలోని మెంటల్ మెచ్యూరిటీ యవ్వనము కలుగు కామాగ్ని. ఇది బాలికలలో 14-15 ఏళ్ల వయస్సులో ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు మానవ జాతి వారు కాదని రాబోయే వాక్యం చెబుతున్నది, అనగా వీరి వివిధ శక్తుల రూపాలు అని భావం. మానవ జాతిలో పుట్టిన ఈ వరుడు నిన్ను పొందుతున్నాడు. మనుష్య జాహ, మానవ జాతిలో పుట్టినవాడు కాగా ఈ కన్యకు బాల్యదశలోనే రిప్రొడక్టివ్ హార్మోన్స్ జనించాయని, ఆ తరువాత ఈమెలో వయో వికాసం వల్ల ఆకర్షణ శక్తి ఏర్పడిందని, ఆ తర్వాత ఈమెలో కామాగ్ని ఉదయించిందని, అందువల్లనే మానవ జాతిలో పుట్టిన వరుణకు ఈమె భార్య అగుటకు అర్హురాలవుతున్నదని 4 వాక్యముల సారాంశం. ఈ విషయాన్ని రాబోయే 3 వాక్యాలు మరింత స్పష్టంగా చెప్పబోతున్నాయి. సోముడు అంటే రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఈమెను గంధర్వునకు పోలారిటీ ఆఫ్ సెక్స్ కు ఇచ్చెను. గంధర్వుడు ఈమెను అగ్నికి మెంటల్ మెచ్యూరిటీకి ఇచ్చెను. అగ్ని ఈమెను ఈమె ద్వారా సంపదను సంతతిని కూడా నాకు ఇచ్చుచున్నాడు. కాగా కన్యలో బాల్య దశ నుండి యవ్వన దశ దాకా జరిగే క్రమ వికాసాన్ని సోమ గంధర్వ అగ్నులు అనే మానవాతీత శక్తి స్వరూపాల విలాసంగా ఈ మంత్రం వర్ణిస్తోంది. అంతేగాక ఈ శక్తులే కన్య యొక్క కన్యాత్వాన్ని పోషిస్తాయి గనక ఈ శక్తులను ఆమెకు పతులుగా అంటే పరిపాలకులుగా ఈ మంత్రం కవిత్వీకరిస్తోంది. వరుడు అగ్ని నుండి వధువురు గైకొని ఇక నుండి నేను పాలించుకుంటాను అని చెప్పి స్వీకరించాలి. అందువల్లే అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాము అంటారు. ఆ అగ్ని ముందు పాణిగ్రహణం చేయాలి. స్త్రీ సంతతిని కోరేవాడు వధువు వ్రేళ్లను పట్టుకోవాలి, పురుష సంతతి కోరేవాడు బొటన వేలిని పట్టుకోవాలి. ఇద్దరూ కావాలి అనుకునేవాడు మొత్తం చేయిని పట్టుకోవాలి. పాణిగ్రహణం అయిన తరువాత వరుడు వధువు కాలి వేళ్లకు మట్టెలు తొడగాలి. వరుణ్ భారతి కాలి వేళ్లకు మట్టెలు తొడిగాడు. తరువాత బ్రహ్మగారు వారిరువురి చేత సప్తపది చేయించారు. కన్యాదానం స్వీకరించినంత మాత్రాన వధువు వరుణి స్వంతము కాదు. సప్తపది చేసిన తరువాత ఆ హక్కును పొందుతాడు. సప్తపది అయిన తరువాత దగ్గర నుండి వధువు గోత్రం మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. సప్తపది అంటే 7 అడుగులు కలిసి నడవటం, 7 ఒక్కలు పెట్టి వాటిపై పూర్వం నడిపించేవారు. కొంతమంది 7 బియ్యము కుప్పలు పోసి వాటిపై నడిపిస్తారు. ఆ సప్తపది అగ్నిహోత్రమునకు ఉత్తరము దిక్కులో తూర్పు వైపుగా కానీ ఉత్తరం వైపుగా కానీ
ఏడు అడుగులు వేయాలి. భారతి వరుణులు బ్రహ్మగారు చెప్పినట్లు సప్తపదిని పూర్తి చేశారు. సప్తమ పాదం పడిన వెంటనే వధూవరుల చేత మంత్రాలు చదివించారు. ఆ మంత్రాలు వారిద్దరి మధ్య సఖ్యత కొరకు చెప్పిస్తారు. సప్తపది చేసి వచ్చి కూర్చున్న తరువాత షోడశ హోమాలు చేయాలి. వరుణ్ భారతిలు ఆ హోమాలు పూర్తి చేశారు. భారతిని వెళ్ళి అక్కడ ఉన్న గుండ్రాయిని తొక్కి రమ్మన్నారు బ్రహ్మగారు. ఆమె వెళ్ళి గుండ్రాయిని తొక్కి వచ్చింది. వరుడు భారతి చేతికి నెయ్యి రాశాడు. భారతి తమ్ముడు భరత్ వచ్చి లాజిల్ అంటే పేలాలు తెచ్చి అక్క దోశట్లో పోశాడు. దీనినే లాజిల్ హోమం అంటారు. అలా భావమరిది వచ్చి పేలాలు అందించినందుకు భరతికి బట్టలు పెట్టాలి పెట్టారు. వధూవరులు అగ్నిని దీర్ఘాయుర్దాయం కోసం, దేవతలను పితృదేవతలను సేవించే భాగ్యం కోసం ప్రార్థిస్తారు. ఇద్దరూ వేరు వేరు ఇండ్లలో పుట్టినా మంచిగా ప్రేమతో ఏకమనస్కులై కలిసి జీవించాలని అగ్నిని ప్రార్థిస్తారు. అలా ఒకసారి హోమం అయిన తరువాత వధువు వెళ్ళి గుండ్రాయిని తొక్కి రావాలి. అలా మూడు సార్లు లేచి వెళ్ళి గుండ్రాయిని తొక్కి వచ్చింది భారతి. ఇద్దరు ప్రతిసారి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణ చేశారు. ప్రధాన హోమములు అక్కడితో పూర్తి అయినాయి. భారతి నడుముకు కట్టిన దర్భతాడును అక్కడ విప్పమని బ్రహ్మగారు వరుణుకి చెప్పాడు. వరుణు ఆ ముడి విప్పి ఆ దర్భతాడును విప్పాడు. తరువాత ప్రవేశ హోమం. దానిని అస్తమానమునకు ముందు జరపాలి. హోమం అయిన తరువాత మొదటి సంతానం ఒక పిల్లవాడుగా పుట్టిన బాలుండి కానీ లేదా అధిక సంతానం కలిగిన వారింటిలోని చిన్న పిల్లవాడిని కానీ తెచ్చి లాలించి ముద్దాడి వారి చేతిలో పండ్లు పెట్టి పంపాలి. మొదటి సంవత్సరం మగపిల్లవాడు పుట్టిన ఇంటిలోని చిన్ని పిల్లవాణిని తీసుకువచ్చారు. వానికి 6 సంవత్సరాలు. వానిని వధూవరులు ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలించి 4 పండ్లు ఇచ్చి పంపారు. హోమములు అయిన పెదుప వధూవరులు మౌనంగా కూర్చుని నక్షత్ర దర్శనం వరకు వేచి ఉండి ధ్రువ అరుంధతి నక్షత్రములను దర్శించాలి. కానీ వ్యవధి లేకపోవటం వలన ఉదయాన్నే ఆతంతు కూడా ముగించారు. తరువాత స్థాళీ పాకం. స్థాళి అంటే గిన్నె, పాకం అంటే వంట చేయటం. కొత్త గిన్నె మూత గరిట కొని ఉంచారు. వధువు చేత అక్కడ అన్నం వండించారు. ఆ వంట చేసినందుకు వధువుకు పట్టుచీర, బంగారు ఆభరణం అత్తగారు పెట్టాలి. భారతికి సువర్చిల గారు బొట్టు పెట్టి పట్టుచీర, డైమండ్ నెక్లెస్ ఆమె ఒడిలో పెట్టింది. ఇక్కడే వధువు తల్లికి తల్లి చీర అన్న సంప్రదాయం పాటిస్తారు. సువర్చిల గారు మంచి పట్టుచీర తెచ్చి సీతాదేవికి పెట్టింది. ముత్తవ్వ గారి కట్నం. ముత్తవ్వ అంటే పెళ్లి కూతురుకి అమ్మమ్మ. సర్వలక్ష్మి గారిని పిలుచుకువచ్చారు. ఆమెకు సువర్చిల పట్టుచీర పెట్టింది. ఇక్కడ నుండి అవపోసన ఆరంభమైంది. పూర్వం 7 పూట్ల అవపోసన హోమం చేసేవారు. ఇప్పుడు ఒకేసారి చేస్తున్నారు. వరుణ్ భారతిల చేత అవపోసన హోమం జరిపించారు. స్థాళీపాకం కార్యక్రమం ముగిసింది. ఇక్కడ ఆడవాళ్ళు వేడుక కార్యక్రమం ఒకటి జరుపుతారు. పళ్ళు తోమే కార్యక్రమం. మగపెళ్లి వారిలోని స్త్రీలందరినీ కూర్చోబెట్టి ఆడపిల్లి వారు హాస్యముగా పళ్ళు తోమే కార్యక్రమం నిర్వహిస్తారు. బ్రష్పై పేస్టుని ఓపెన్ చేయకుండానే పేస్ట్ వేసినట్టు చూపించి బ్రష్ని వెనుక వైపు నుండి పళ్ళు తోమినట్లుగా తాట టంగ్ క్లీనర్తో నాలుక గీసినట్లుగా చూపిస్తూ బియ్యప్రాలికి ఆడపడుచులకు పళ్ళు తోమే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సువర్చల గారిని, వర్ధనమ్మ గారిని, సునంద సుమిత్రులను ముందు వరుసలో కూర్చోబెట్టి మిగిలిన వారిని వెనుక వరుసలలో కూర్చోబెట్టారు. వారి ముందు పెళ్లి కొడుకును, పెళ్లి కూతురును కూర్చోబెట్టారు. సీతాదేవి సువర్చలకు, అనసూయమ్మ గారు వర్ధనమ్మ గారికి, శ్రీరామ్ మేనత్త కౌముది, శ్రీరామ్ అక్క రాధాదేవి, శ్రీరామ్ పిన్ని లక్ష్మి, చెల్లెలు మైథిలి, వదిన సుమ, మరదలు పావని, మేనమామ భార్య సుమతి, పిన్ని గౌరీదేవి, శ్రీరామ్ అత్తగారు సర్వలక్ష్మి, సీతాదేవి వదిన సుధ, సీతాదేవి అక్క రుక్మిణి, చెల్లెలు వాగ్దేవి, మరదలు వసుమతి, మగపెళ్లి వారిలోని ప్రతి ఒక్క
అక్కడికి పళ్ళుతోమే కార్యక్రమం నిర్వహించారు. గోమతి తాను కూడా చేస్తానంది. అనసూయమ్మ గారు గోమతి చేత సునంద సుమిత్రులకు పళ్ళు తోమినట్లు నటింపజేసింది. సర్వలక్ష్మి గారు అనసూయమ్మ గారు కలిసి పాట పాడారు. నలుగు పెట్టదమ్మమ్మ నాతి చైతే ఓ వదిన, నలుగు పెట్టదమ్మమ్మ నలుపు తీరగను అంటూ చక్కని పాట పాడారు. తరువాత దువ్వెన తిరగేసి తల దువ్వినట్లు, అద్దం వెనుకకు తిప్పి అద్దం చూపినట్లు, బొట్టు పెట్టకుండానే పెట్టినట్లు, పౌడర్ డబ్బా తిరగేసి పౌడర్ రాసినట్లు అభినయించి వేడుక జరిపారు. బిస్కెట్ల దండలు వేశారు, ఆకులు కూరగాయల దండలు వేశారు, నవ్వులు కేరింతలతో కార్యక్రమం జరిపారు. సీతాదేవి సువర్చులకు, ఆడపడుచులకు, ముఖ్యమైన ఒకరిద్దరికి ఇత్తడి బొట్టు పెట్టెలు, మిగిలిన వారికి ప్లాస్టిక్ బొట్టు పెట్టెలు అందించారు. ఆ బొట్టు పెట్టెలలో చిన్న అద్దం, చిన్న దువ్వెన, కాటుకకాయ, తిలకం సీసా, చిన్న పౌడర్ డబ్బా, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, కొబ్బరి నూనె సీసా, పసుపు కుంకుమ పెట్టి ఇచ్చారు. సువర్చలకు వ్యానిటీ కిట్ ఇచ్చారు. అత్తగారికి లాంఛనం కింద 1 లక్ష రూపాయలు, బంగారు కుంకుమ భరిణ, పట్టుచీర సీతాదేవి వెండి పళ్ళెంలో పెట్టి సువర్చల గారికి బొట్టు పెట్టి ఇచ్చింది. సునంద సుమిత్రులకు చెరి 1 50,000, బంగారు కుంకుమ భరిణలు, పట్టు లంగాలు, జాకెట్లు బొట్టు పెట్టి సీతాదేవి ఇచ్చింది. వర్ధనమ్మ గారికి పట్టు చీర, బంగారు కుంకుమ భరిణ బొట్టు పెట్టి ఇచ్చింది. ఈ సందర్భంలోనే పలహారములు కూడా ఇచ్చే ఆనవాయితీ ఉంది. కొన్ని చోట్ల మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఇస్తూ ఉంటారు. సీతాదేవి గారు సువర్చల గారికి బొట్టు పెట్టి 100 మినపసుని ఉండలు, 100 లడ్డూలు, 100 అరిసెలు, 100 కాజాలు, 1 పెద్ద డబ్బా నిండా బూంది స్టీలు డబ్బాలలో నింపి పలహారములు సారిగా అందించారు. గోదావరి జిల్లా వారు అటుకులు, వైజాగ్ ప్రాంతం వారు చలిమిడి కూడా ఇస్తారు. ముగ్గులు వేసి సరస్వతీమాతను ఆవాహన చేయించారు. సదస్యం ప్రారంభమైంది. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాల నుండి దాదాపు 100 మంది వేద పండితులు వచ్చారు. గంటన్నరసేపు వేద స్వస్తి చెప్పారు. సదస్యం మగపెళ్లి వారు నిర్వహించే కార్యక్రమం. దాదాపుగా 60 మంది ఘనా పార్టీలు, 30 మంది క్రమా పార్టీలు, 10 మంది స్మార్తులు వచ్చారు. స్వస్తి పూర్తి అయిన తరువాత రాజశేఖర్, ఆయన సోదరుడు చంద్రశేఖర్ వేద పండితులకు గంధము, కుంకుమ, అత్తరు, పెర్ఫ్యూములు చల్లి అలంకరణ చేశారు. రాజశేఖర్ మామగారు వేద పండితులందరికీ పన్నీరు చల్లారు. కుటుంబయ్య గారు వేద పండితులకు చక్కని జరీధోతులు, ఉత్తరీయాలు పెట్టారు. రాజశేఖర్ గారు అందరినీ కాశ్మీరు శాలువాలతో సత్కరించారు. వరుణ్ భారతులచే తాంబూలంలో ఘనా పార్టీలకు 2016లు, క్రమా పార్టీలకు 1516లు, స్మార్తులకు 1016లు, సామాన్య విప్రులకు 500 చొప్పున దక్షిణ ఇచ్చి సత్కరించారు. వేద పండితులు అందరికీ విడిగా మడిగా ప్రత్యేకమైన వంట చేయించి వారినందరినీ సంతుష్టి గావించి పంపారు. సదస్యంలో వేద సభ ముగిసింది. వధువుకు వరుణకు బట్టలు పెట్టాలి. సువర్చల గారు భారతికి చీర పెట్టింది. శ్రీరామ్ దంపతులు వరుణికి పట్టుబట్టలు పెట్టారు. సదస్యంలో వరుణికి పట్టుబట్టలు పెట్టాలి. వెండి కంచము, వెండి చెంబు, చిన్న గ్లాసు పెట్టాలి. శ్రీరామ్ గారు వరుణికి వెండి కంచం, వెండి చెంబు, వెండి గ్లాసు చిన్నది బహూకరించారు. మంగళహారతిలో కోడలికి ఘనమైన కట్నం ఇవ్వటం ఆచారం. రాజశేఖర్ గారు 100,000 రూపాయలు కోడలికి మంగళహారతి కట్నంగా ఇచ్చారు. గంధర్వ స్థాపన దండంపైకి గంధర్వ ఆవాహన చేయాలి. గంధర్వుడు అక్కడ కూర్చుంటాడు. ఆయనకు ఉద్వాసన చెప్పి శేషహోమం చేయించాడు. వైజాగ్ ప్రాంతం వారు వధువు తల్లికి మగపెళ్లి వారు మిరియాల చీర అని పెడతారు. తల్లి ఒడిలో మిరియాలు, చీలకర్ర, పసుపు కొమ్ములు వధువు చేత తల్లి ఒడిలో వేయిస్తారు. వరుణి తల్లి వధువు తల్లి నడుముపై చీర ఉంచుతుంది. 10 నెలల తరువాత ప్రసవించినప్పుడు కాయపు ఉండ, అదే కట్టెకారం, బాలింతరాలు పెడతారు. ఆ సంబంధముగా తల్లికి సౌభాగ్య ద్రవ్యాలు, వైద్యపరమైన జాగ్రత్తల కోసం ముందుగా ఆమె ఒడిలో ఈ ద్రవ్యాలు ఉంచి
చీర పెట్టడం ఆచారంగా చేస్తున్నారు. ఇక్కడితో కార్యక్రమం పూర్తయింది. తర్వాత నాక బలి. కాలాంతరంలో నాక బలి నాగవల్లిగా రూపాంతరం చెందింది. నీలలోహిత గౌరీ పూజ వధూవరుల చేత చేయించారు. 33 కలశములు పెట్టి పూజలు చేయించారు. పూజ అయిన తరువాత వధువుకు వరుడు నల్ల పూసలు కట్టాడు. పానకాల బిందెలు తెప్పించారు. అందులో కమ్మ కడియం వేసి వధూవరుల చేత తీయించాలి. వరుణు ఉంగరం భారతి మట్టెలు పానకాల బిందెలు వేశారు. బ్రహ్మగారు అలా 3 సార్లు తీయించారు. ఎవరికి ఎక్కువ సార్లు స్వర్ణం దొరికితే వారిదే భాగ్యం అని ఓ వేడుక. దాని తర్వాత శ్రీరామ సీతాదేవులు వరుణికి బట్టలు పెట్టారు. రాజశేఖర్ సువర్చలలు భారతికి పట్టు చీర జాకెట్టు పెట్టారు. కార్యక్రమాలు పూర్తి అయినాయి. ఇక రాత్రికి అప్పగింతలు. భోజనాల వేళ అయింది. సోమయాజులు గారు వారి బ్రహ్మముళ్ళు విప్పి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని భోజనం చేయమని పంపారు. నాగవల్లిలో రాయలసీమ వారు భావమృతికి బట్టలు పెడతారు. మధ్యాహ్నం 1:30 అయింది. ఆడపల్లి వారిలోని ముక్షులందరూ కుంకుమ డబ్బా చేత పట్టుకుని మంగళ వాయిద్యాలు ముందు నడువుగా విడిదికి వెళ్లారు. ఆడవారు ఆడవారికి బొట్టు పెట్టి మగవారు మగవారి పేరు పేరున పిలిచి భోజనానికి ఆహ్వానించారు. వారినందరినీ వెంట పెట్టుకుని భోజనశాలకు వచ్చారు. నేలంతా నీళ్లు చల్లి ఉంచబడటం చేత చల్లగా ఉన్నది. ఎంత తాటాకు పందిరి అయినా మధ్యాహ్నపు ఎండ బాగా ఉంది. భోజనశాలలో 10 ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేశారు. అరిటాకులు పరిచి నీళ్లు చల్లి తుడిచారు. గుత్తి వంకాయ కూర పొడుగు వంకాయలు పొట్ట చీల్చి మసాలా కూరి ఒక్కొక్కటి నూనెలో వేయించి దానిపై తాజాగా కొత్తిమీర చల్లి ప్రతి విస్తరిలో ఒక్కొక్కటి వడ్డించారు. బంగాళదుంప ముద్ద కూర అల్లం మిర్చి వేసి పసుపు వేసి తాజా ఆకుపచ్చని కరివేపాకు అందంగా గార్నిష్ చేసి వడ్డించారు. టమాటా పప్పు దోస ఆవకాయ కొబ్బరి పచ్చడి వడ్డించారు. పోలి పూర్ణాలు సబ్జా పూరి గులాబ్ జాము స్వీట్లు పుదీనా రైస్ అరటికాయ బజ్జీ వడ్డించారు. అందరూ భోజనాలకి కూర్చున్నారు. పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని రాజశేఖర్ ప్రక్కన కూర్చోబెట్టారు. వారిద్దరికి వెండి కంచాలు పెట్టారు. ఆడపిల్లి వారిలోని స్త్రీలు అందరూ మహాలక్ష్ముల వలె అలంకరించుకుని శ్రద్ధగా వడ్డన చేస్తున్నారు. సర్వలక్ష్మి గారు సుధ రుక్మిణి వాగ్దేవులు కలిసి పాట పాడారు. ఓహోహో వదినగారు రవ్వల వంకి వదినగారు వడ్డింపులైన వెంక తరలి రండమ్మా అంటూ అద్భుతమైన పాటలు ప్రియపురాలని గౌరవంగా పాడారు. వెంకట్రావు అనసూయ దంపతులు ప్రతి వరుసలోనూ ప్రతి ఒక్కరిని పలుకరించి పెడుతున్నారు. మగవారు పెద్ద బేసిన్లలో పదార్థాలు తెచ్చి అందిస్తున్నారు. ముంతలలో పెరుగు వడ్డించారు. సాంబారు రసం అప్పడం వడ్డించారు. మగపెళ్లి వారిలో కొందరు పద్యాలు చదివారు. భోజనకాలే భగవన్ నామస్మరణ గోవింద గోవింద అని భగవంతుని స్మరించారు. హాస్యపు జల్లులు కురిపించారు. అందరూ చక్కగా తృప్తిగా భోజనం చేసి లేచారు. వారు పళ్ళెములలో మిఠాయి కిడీలు అందించారు. మగపెళ్లి వారు తమ విడిదికి వెళ్ళి విశ్రమించారు. సాయంత్రం 4 గంటలకు ఆడపెళ్లి వారు మేళముతో విడిదికి వెళ్లారు. బియ్యపురాలు సువర్చల ఆమె అత్తగారు వర్ధనమ్మ ఆమె తల్లిగారు కళావతి గారు పెళ్లి కొడుకు ఆడపడుచులు సునంద సుమిత్రులను మేజువాణి కార్యక్రమానికి ఆహ్వానించారు. మగపెళ్లి వారందరినీ సాయంత్రం తేనీరుకు ఆహ్వానించారు. అందరూ కలిసి సాయంత్రం పలహారాలకు విచ్చేశారు. మిక్చరు పూతరేకులు ప్లేట్లలో అందించారు. టీ కావలసిన వారికి టీ కాఫీ కావలసిన వారికి కాఫీలు అందించారు. మగపెళ్లి వారు విడిదికి వెళ్లారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.